So first of all, I want to thank all those who prayed for me to be able to come here. Mottamadatiga nenu ikkada raavataniki naa nimittamai prarthana chesina mee andariki kuda vandanalu teliyacheyalani korutunnanu. I am very rarely sick, but the last 2 weeks I was very sick. Gatinchina konni varalaga naaku koncham chaala anarogyamga undindi. And so I was not sure whether I'd be able to come. గరగ నేను ఇక్కడ రాగలనో లేనో అనేటటువంటి విషయంలో అనిశ్చయంగా ఉన్నాను. బట్ గాడ్ ఇస్ గుడ్. అయితే దేవుడు మంచివాడు. ఆర్ బాడీ బిలాంగ్స్ టు హిమ్. మన దేహాలు ఆయనకి చెందినవే. అండ్ దేర్స్ ఎ బ్యూటిఫుల్ వర్స్ విచ్ ఐ ఆల్వేస్ క్లెయిమ్, విచ్ ఐ కెన్ ఎన్కరేజ్ యూ ఆల్సో టు క్లెయిమ్. నేను ఒక చక్కటి వాక్యం ఉంది, ఎల్లప్పుడూ కూడా దాన్ని నేను విశ్వాసంతో చేపడుతుంటాను, మీరు కూడా దాన్ని చేపట్టాలని నేను కోరుతుంటున్నాను. వెన్ ఎవర్ ఎనీ ఆఫ్ యూ ఆర్ సిక్. ఎప్పుడైనా మీలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, దట్ ఇస్ 1 కొరింథియన్స్ చాప్టర్ 6, మొదటి కొరింథి 6వ అధ్యాయంలో ఉన్న వాక్యం వర్స్ 13, మొదటి కొరింథి 6వ అధ్యాయం, ద మిడిల్ ఆఫ్ వర్స్ 13. ఇట్ సేస్, ద బాడీ ఇస్ నాట్ ఫర్ ఇమ్మొరాలిటీ బట్ ఫర్ ద లార్డ్, and the Lord is for the body. 13వ వచనం చివరి భాగంలో ఉంది తెలుగులో. దేహము జారత్వ నిమిత్తము కాదు, గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. And he also speaks in the first part of that verse about food. Food is for the stomach, stomach is for food. God will do away with both of them. ఈ వచనంలో మొదటి భాగంలో కూడా భోజన పదార్థాల కడుపును గురించి ఉంది. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. So there are two ways in which we can spoil our body. One is by too much food, and the other is immorality. Rendu vidhanallo mana dehaniki cherupu chesukoneetatvanti sangathulu unnai. Okate entante adhikanga tindam, rendavadi entante jaratvam jarigistam. Ee rendu dehaniki cherupu chestayi. Food is the god of some people. Mari yaka ee aaharam aneetatvanti devudu kolaga chesinatundi dani jartha bhadranga unchukovali. That's what the Bible says. Adhe Bible cheptundi. In Philippians 3, మొదటి కొరింతి 3వ అధ్యాయంలో, అండ్ verse 19, 19వ వచనం, సమ్ పీపుల్ దేర్ గాడ్ ఇస్ దేర్ బెల్లి, కొంతమందికి వారి కడుపే వారి దేవుడు అని. ఇస్ దట్ అమేజింగ్ దట్ సమ్ పీపుల్ దేర్ గాడ్ ఇస్ దేర్ స్టమక్. ఇది చాలా విపరీతంగా ఉంటుంది చూడండి. కొంతమందికి వాళ్ళ కడుపే వాళ్ళ దేవుళ్ళ ఉంటుంది. సో we have to make sure that food doesn't become our god. Ganaka mana tine tindi mana devudu kaakunda undetattuga ee vishayanni nischayaparchukovali. We must always be content with whatever food we get. Ellappudu kuda mana emaithe aaharam unda unnadantone trupti padedini mana nerchukovali. If you complain about food, bhojanam gurinchi mana firyadu chese vaallanga sanukkune vaallanga unte, it is an indication that food is your god. దానికి గుర్తు ఏమిటంటే నీ తిండే నీకు దేవుడిగా ఉన్నాడని. ఐ డిసైడెడ్ మెనీ ఇయర్స్ అగో దట్ ఐ విల్ నెవర్ కంప్లైన్ అబౌట్ ఫుడ్. చాలా సంవత్సరాల కిందట నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తినే ఆహారాన్ని గురించి ఎప్పుడు కూడా నాకు సణుగు గొడుగులు ఉండకూడదు, ఫిర్యాదు చేయకూడదు. టేస్టీ ఆర్ నాట్ టేస్టీ, లిటిల్ ఆర్ మచ్, అది రుచిగా ఉందా రుచిగా లేదా, కొంచెమే ఉందా ఎక్కువ ఉందా, వీటన్నిటితో నాకేం ప్రమేయం లేదు. ఈట్ ఫుడ్ ఓన్లీ టు లివ్, బ్రతకటానికి కొంత ఆహారం తీసుకోవాలంతే. So it says 1 Corinthians 6:13, food is for the stomach, stomach is for food, but God will do away with both of them. Ganaka ee modati korinthi ee 6 adhyayam 13 vachanamlo unnatundi ee vakyam entante bhojanam kadupunakuno, kadupu bhojanamunakuno devudu vi rendittini kuda nashanam cheyanu. The second thing, this body, rendodi ee dehamo, we have a tremendous drive for food and we have a tremendous drive for sex. ఇది తిండి తినడానికి అట్లానే లైంగిక సంబంధమైనటువంటి కోరికల గురించి ఇది ఎప్పుడు ఒత్తిడి చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద టూ స్ట్రాంగెస్ట్ డిజైర్స్ ఇన్ అవర్ బాడీ. మన దేహంలో ఈ రెండు కూడా చాలా ఒత్తిడి కలిగించేటటువంటి కోరికలు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ అ పాసిబిలిటీ ఆఫ్ బికమింగ్ అ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మరి ఆ రెండు కూడా దేవుని యొక్క విధానాన్ని తప్పించేటటువంటి విధానం ఉంది, అటువంటి ఆస్కారం ఉంది. బట్ ఇఫ్ యు సే టు ద లార్డ్, ఫుడ్ విల్ నాట్ బి మై గాడ్ ఫ్రమ్ నౌ ఆన్, అయితే మనం దేవుడితో చెప్పాలి ఇప్పటి నుండి కూడా నా తిండే నా దేవుడు కాకుండా. హెల్ప్ మీ, గివ్ మీ గ్రేస్ ఫర్ దట్. ప్రభువా నీ యొక్క కృపని విషయంలో నాకు అనుగ్రహించు. యు నో దట్ ఇస్ వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ ఫాస్టింగ్.
అదే ఉపవాసం ఉండడానికి ఒక ఉద్దేశం అది. దట్ వి బ్రేక్ ద పవర్ ఆఫ్ ఫుడ్ ఓవర్ అవర్ బాడీ, అంటే ఈ యొక్క తినేటటువంటి ఆహారం మన యొక్క దేహం మీద ఆధిపత్యం లేకుండా ఉండేటట్టు చేయడానికి ఉపవాసం ఉంటాం. అండ్ ఫ్రమ్ ద టైమ్ యు ఆర్ బోర్న్ అగైన్ ఇట్స్ గుడ్ టు డెవలప్ ఎ డిసిప్లిన్ తిరిగి జన్మించి ఫాస్టింగ్ వన్స్ ఇన్ ఎ వైల్. తిరిగి జన్మించినప్పటి నుండి కూడా నీ యొక్క దేహం విషయమే నీవు ఒక రకమైనటువంటి క్రమశిక్షణ నియంత్రణ కలిగి ఉండి ఆయా సందర్భాల్లో ఉపవాసం ఉంటూ అలవాటు చేసుకోవడం మంచిది. యూ కెన్ ఈజీలీ ఇఫ్ యువర్ యంగ్ పర్సన్ ఫాస్ట్ వన్స్ ఎ వీక్ నో ప్రాబ్లం. ఒకవేళ మీరు యవనస్తులుగా ఉన్నట్టయితే మీరు వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే ఏ సమస్య ఏమి లేదు. దట్ విల్ అకాంప్లిష్ టూ థింగ్స్, అది రెండు విషయాల్లో మీకు సహాయకరంగా ఉంటుంది. వన్ ఇట్ విల్ బ్రేక్ ద పవర్ ఆఫ్ ఫుడ్ ఓవర్ యువర్ బాడీ, ఒకటి ఏంటంటే మీ దేహానికి ఈ తిండిని గురించినటువంటి ఆసక్తిని తొలగిస్తుంది. అండ్ సెకండ్లీ యూ విల్ అండర్స్టాండ్ హౌ హంగ్రీ పీపుల్ సఫర్ ఇన్ ద వరల్డ్. రెండవదికి లోకంలో భోజనం తిండి లేకుండా ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా బాధపడుతున్నారు అనేటటువంటి సత్యాన్ని కూడా నువ్వు గ్రహించగలవు. అండ్ ఇఫ్ యూ బ్రేక్ దట్ పవర్ వెన్ యువర్ యంగ్ యూ కెన్ గ్రో అప్ టు సర్వ్ ద లార్డ్ వేర్ ఫుడ్ విల్ హావ్ నో పవర్ ఓవర్ యూ. నువ్వు యవనస్తునిగా ఉన్నప్పుడే ఈ ఆహారాన్ని గురించినటువంటి శక్తిని నువ్వు నియంత్రణ కలిగి ఉండగలిగితే నువ్వు తన పెద్దవాడైన తర్వాత కూడా అనేక సంవత్సరాలు దీని గురించినటువంటి క్రమశిక్షణ జీవితాన్ని ఆహార విషయంలో కలిగి ఉంటావు. మెనీ పీపుల్ ఆర్ యూస్లెస్ ఫర్ గాడ్ బికాజ్ ఫుడ్ హస్ గాట్ సచ్ ఎ హోల్డ్ ఆన్ దెమ్. అనేక మంది దేవుని చేత ఉపయోగించబడినటువంటి ప్రజలు ఆహారం వాళ్ళ మీద ఒత్తిడి కలుగు చేయకుండా ఉంటారు నేర్చుకున్నారు. వెరెవర్ దే గో దే వాంట్ పీపుల్ టు సర్వ్ దెమ్ గుడ్ ఫుడ్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇప్పుడు సాధారణ ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి భోజనం పెట్టాలని ఆహారం కావాలని మనుషులు ఎదురు చూస్తుంటారు. అండ్ దే కంప్లైన్ సో మచ్ అగైన్స్ట్ దేర్ వైఫ్స్ ఫర్ నాట్ బీయింగ్ గుడ్ కుక్స్. సరిగా భోజనం వండలేదని కొంతమంది భార్యల మీద చడుక్కునే వాళ్ళు ఉంటారు, మంచిగా వండలేదు మంచిగా పెట్టలేదని. గాడ్ డిడ్ నాట్ సే ఆడమ్ నీడ్స్ ఎ గుడ్ కుక్, హి సెడ్ ఆడమ్ నీడ్స్ ఎ హెల్పర్. మరి ఈ ఆదాము మంచి భోజనం వంట చేసేవాడనే కాదు కానీ మంచి సహాయకరంగా ఉన్నటువంటి వ్యక్తి అని. విల్ హెల్ప్ హిమ్, ఆదామును కావాల్సింది వంట చేసే వ్యక్తి కాదు, సహాయక సాటి అయిన సహాయంగా ఉండే వ్యక్తి హవ్వా ఉండాలండి. హెల్ప్ హిమ్ ఇన్ హిస్ మినిస్ట్రీ, తన యొక్క పరిచర్యలో సహాయకారిగా ఉండాలండి. సో ఇమ్మొరాలిటీ, దట్స్ ది అదర్ ఏరియా ఇట్ సేస్ ద బాడీ ఇస్ నాట్ ఫర్ ఇమ్మొరాలిటీ. ఇక్కడ జారత్వం అనేటటువంటి మాట ఉపయోగించబడింది, దేహం జారత్వం నిమిత్తం కాదు. We have to, especially men, we have to break the power that sex has over our body. ప్రత్యేకంగా పురుషులైనటువంటి వాళ్ళు మన యొక్క దేహంలో లైంగిక పరమైనటువంటి కోరికల విషయమై నియంత్రణ కలిగి ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. Fasting can help you there also. ప్రభువును సహాయం చేయమని ప్రభువును కూడా అడగాలి, ఆ విషయాన్ని కూడా సహాయం చేయమని. సో దెన్ ఇట్ సేస్ the body is for the Lord. అప్పుడు ఇక్కడ రాయబడింది దేహము ప్రభువు నిమిత్తమే. Then what is the promise? ఇక్కడ వాగ్దానం ఏమిటి? The Lord is for the body. మరి ఈ యొక్క ప్రభు దేహం నిమిత్తమే. That's a wonderful promise. ఇది ఎంతో అద్భుతకరమైనటువంటి వాక్యం. Many years I have claimed that. అనేక సంవత్సరాలుగా నేను ఈ వాగ్దానాన్ని చేపట్టుకొచ్చాను. Say, Lord, I don't want to do anything in this body except your will. ఓ దేవ, ఈ దేహంతో నీ చిత్తము తప్ప ఇంక వేరే ఇతరమైంది ఏది చేయడం కూడా నాకు ఇష్టం లేదు. This body is not for making money. ఈ దేహం అనేది డబ్బు సంపాదించుకోవడం కాదు. This body is not for eating food. లేకుంటే ఈ దేహం ఏదో తిండి తింటాడం కాదు. This body is not for immorality. అట్లానే ఈ యొక్క జారత్వం నిమిత్తమే కాదు. This body is not for looking at dirty pictures in a magazine or on the computer. ఈ యొక్క దేహము కొన్ని మ్యాగజైన్స్ లో గానీ లేకుంటే కంప్యూటర్ లో గానీ చెడు దృశ్యాలు చూడడం కాదు. Head to foot, this body is for you. తల నుండి పాదముల వరకు ఈ దేహం నీ కొరకే. I'm not saying you'll never get sick, but you'll find that the Lord is for your body. మరి ప్రభు నీ దేహము ప్రభు నిమిత్తం అని చెప్పినప్పుడు ఇంకా ప్రభు నీకు ఎప్పుడు అనారోగ్యం రాదు అని చెప్పలేదు. Sometimes the Lord will allow us to get sick to realize, make us realize we are weak. కొన్నిసార్లు మన యొక్క దేహం అనారోగ్యంతో ఉండేటట్టు ప్రభు అనుమతిస్తాడు, తద్వారా మనం ఎంత బలహీనులమో తెలుసుకోవాలని. The Bible says the outer man decays. మరి బైబిల్ చెప్తుంది ఏ రీతిగా ఈ యొక్క దేహం కృషించిపోతుంది అనేటటువంటి సంగతి. But that will not affect our serving the Lord. ఐనప్పటికి ప్రభువును సేవించడానికి ఇది మనకి ఏ విధంగా కూడా అభ్యంతరం కలుగుతుంది. I would encourage all of you, especially young people. మిమ్మల్ందరిని నేను ప్రోత్సహించుకుంటున్నాను, ప్రత్యేక యవనస్తులైన. Decide that your body will be for the Lord. మీ దేహము ప్రభు నిమిత్తమే అనేటటువంటి సంగతి తీర్మానం చేసుకోండి. Then the Lord will be for your body. ఆ దేహం మీ యొక్క ప్రభు దేహము నిమిత్తమేని. He'll preserve you. ఆయన మిమ్మల్ని భద్రపరుస్తాడు. So we were thinking earlier on about what the world is. గనుక మనం ముందుగా ఉదయకాల సమయంలో ఈ లోకం అనేది ఏంటి అనే సంగతి గురించి ధ్యానిస్తుంటున్నాం. Let me repeat, the world is used in two ways in the New Testament. మళ్ళా తిరిగి మీకు చెప్తున్నాను, నూతన బంధనలో ఈ లోకం అనేటటువంటిది రెండు కారణాలకు ఉపయోగించబడింది. They had no understanding of this in the Old Testament. ఇది పాత నిబంధనలో దీని గురించినటువంటి గ్రహింపు లేదు. Why?
ఎందుకు? బికాజ్ ద హోలీ స్పిరిట్ హెడ్ నాట్ కమ్ ఇన్ టు దర్ హార్ట్స్. ఎందుకంటే పరిశుద్ధాత్మ హృదయాల్లోనికి రాలేదు. పాత్ర బదంలో ఈవెన్ ది డిసైపుల్స్ హూ వాక్డ్ విత్ జీసస్ did not know about this during those 3.5 years. యేసు క్రీస్తు ప్రభుతో నడిచినటువంటి శిష్యులు కూడా ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి గ్రహింపు అవగాహన వాళ్ళకి లేదు. Jesus told them on the last night. యేసు క్రీస్తు ప్రభు చివరి రాత్రిలో వాళ్ళకి చెప్పారు. What we read in John 14:30. యోహాను సువార్త 14:30 at the last supper. ఆ ప్రభు రాత్రి భోజన సమయంలో the ruler of this world comes and he's got nothing in me. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనికి నాతో ఏ విధమైనటువంటి పని లేదు. They did not understand it. అది వాళ్ళకి అర్థం కాలేదు. Because they were Old Testament people. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధన ప్రజలు. The New Testament started on the day of Pentecost. ఈ నూతన నిబంధన అనేటటువంటిది పెంతెకోస్తు దినాన నుండి ఆరంభమైంది. Till then they were Jews. అంతవరకు వీళ్ళు యూదులుగానే ఉన్నారు. Their understanding was all from Old Testament. వాళ్ళ యొక్క గ్రహింపంత కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి దాని గురించే. There's no mention in the Old Testament of the ruler of the world. ఈ లోకాధికారిని గురించినటువంటి సంగతులు పాత నిబంధనలో ఎక్కడ చెప్పబడలేదు. The only earthly rulers like Nebuchadnezzar and Pharaoh and all that. ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు నెబుకద్నెజరు, ఫరో రాజు ఇట్లాంటి చక్రవర్తులు రాజులు ఉండేవారు. In their time Caesar. వారి యొక్క కాలంలో కైసర్ ఉండేవాడు. But who is this ruler of the world Jesus is talking about? అయితే యేసుక్రీస్తు ప్రభువు లోకాధికారిని చెప్తున్నారు, ఈయనెవరు? They understood after the day of Pentecost. Pentecost dinam tarvata deeni gurinchinatundi grahimpu vachindi vaadu. Now we are not Old Testament people. Manam paathana bandana prajalam kaam. All of us must know who the ruler of the world is. Manam andaru telusukovalsinatundi sangathi entante asli lokadhikari evaru ane sangathi telusukovali. Then Jesus told his disciples. Yesu Christu prabhu tana shishyulato chepparu. John 16. Yohana suvartha 16th adhyayamlo. Verse 12. 12th vachanamlo. I've got many more things to say to you but you can't understand them now. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. I have many things to say but if I tell you all that you won't understand it. ఆయన అంటున్నారు, నేను చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్తే మీరు దాన్ని గ్రహించలేరు. Because they were like kindergarten students. ఎందుకంటే వాళ్ళు ఏదో చిన్న క్లాసులో కేజీ క్లాస్ కిండర్ గార్డ్ క్లాసులో ఉన్న పిల్లలు. First standard. వాళ్ళు ఏమంటే 1వ తరగతిలో ఉన్నట్టు. And the teacher says to the first standard children. ఒకవేళ మొదటి తరగతిలో ఉన్నటువంటి పిల్లలతో టీచర్ చెప్పారు అనుకోండి, యు నో యాస్ యు గ్రో అప్ మీరు ఎదిగిన తర్వాత యు నీడ్ టు స్టడీ జియోమెట్రీ, ఫిజిక్స్, సైన్స్, సో మెనీ సబ్జెక్ట్స్. మీరు జియోమెట్రీ కానీ లేకుంటే ఫిజిక్స్ కానీ విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అని చదవాలంటే యూ కాన్ అండర్స్టాండ్ దట్ నౌ యూర్ ఇన్ ద క్లాస్ 1. మొదటి తరగతిలో ఉన్న వాళ్ళకి అసలు ఈ మాటలు ఏమో అర్థం కావు. సో దట్స్ హౌ దే వర్ దెన్. గనక అట్లానే వీళ్ళు కూడా. బట్ దట్ డజంట్ మీన్ that they would never understand it. Ante vaaliki eppudu ardham kaadani kaadu dar sangate. He said after the day of Pentecost. Ee Pentecost dinam tarvata verse 13 20th chapter when the spirit of truth comes. Satyamunu goorchinatundi aatma vachinappudu that is the day of Pentecost. Adi Pentecost dinam. When he comes he will guide you into all these truths which I cannot tell you now. Ippudu ayana vachinappudu nenu ippudu cheppetatundi sangathulannitni gurinchi aanu meeku bodhisthadu. So now we are living after the day of Pentecost. ఇప్పుడు మనం పెంతెకోస్తు దినం తర్వాత దినాల్లో జీవిస్తున్నాం. So all those things that Jesus could not explain to his disciples now we can understand. తన శిష్యులు గ్రహించలేనటువంటి సంగతులన్నీ కూడా ఇప్పుడు మనం గ్రహించగలం. But yet I find so many believers don't understand. అయినప్పటికీ అనేక మంది విశ్వాసులు వీటిని గ్రహించలేకపోవడం నేను చూస్తున్నాను. They are like students who sit in the first standard for 25 years. వాళ్ళ సంగతి ఎలా ఉందంటే 25 సంవత్సరాలుగా మొదటి తరగతి చదువుతున్న పిల్లలాగా ఉంది. No, we don't want our children to sit in a class even for 2 years. చూడండి, మన పిల్లలు ఒకే తరగతిలో 2 సంవత్సరాలు చదవడం కూడా మనకి ఇష్టం ఉండదు. 1 year. ఒక సంవత్సరం అయిపోయింది. They must go to the next class. తర్వాత వెంటనే తర్వాత 10 తరగతి వెళ్ళిపోవాలి. That's God's will for all of us. అది మనందరి నిమిత్తమే దేవుని చిత్తం కూడా అంతే. So we must know what the world is. దానికి లోకం ఏమిటో మనం తెలుసుకోవాలి. And who the ruler of this world is. ఈ లోకాధికారి ఎవరు అనే తెలుసుకోవాలి. And what are his tactics. ఏంటి తన యొక్క తంత్రాలన్నీ ఏమిటో అనే సంగతి కూడా తెలుసుకోవాలి. Paul told the Corinthians in 2 Corinthians 2. రెండవ కొరింథీ 2వ అధ్యాయంలో పౌలు కొరింథీయులకి సంగతి తెలియజేస్తున్నాడు. Verse 11. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. So that no advantage should be taken of us by Satan, for we are not ignorant of his schemes. నేనేమైనను క్షమించుంటే సాతాను మనను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వి మస్ట్ నాట్ బి ఇగ్నరెంట్ ఆఫ్ సాతన్స్ టాక్టిక్స్ అండ్ ట్రిక్స్. సాతాను తంత్రములు తన ఉపయోగించే ట్రిక్స్ ఇవన్నీ మనం తెలియని వాళ్ళంగా ఉండకూడదు. డిడ్ యు హియర్ దట్? వింటున్నారా? ఇది
we must not be ignorant of Satan's tricks. సాతాను తంత్రములు మనం ఎరుగున వారము కాము, అట్లా ఉండాలి. And he mentions one of his tricks here. ఇక్కడ తర్వాత పౌలు ఈ సంగతి చెప్తున్నాడు ఇక్కడ. What is that? ఏంటది? Don't forgive somebody. ఎవరినైనా క్షమించట్లేదు. He says, I forgive, otherwise Satan will take an advantage over us. అరణ్ణ నేను క్షమించాలి, లేదంటే సాతాను దాని అనుగా తీసుకుంటాడు. That is one of the tricks of Satan to destroy your life. మీ జీవితాన్ని నాశనం చేయడానికి సాతాను ఉపయోగించే తంత్రం అది. Somebody did some harm to you. ఎవరో మీకు ఏదో హాని చేశారు. And you don't forgive him. మీరు ఏమీ క్షమించట్లేదు. You may say, he did so much harm, I cannot forgive him. మీరు అనొచ్చు, తను నాకు ఎంతో నష్టం చేశాడు, హాని చేశాడు, నేను క్షమించలేనని మీరు చెప్పొచ్చు. When you don't forgive, it is like drinking poison yourself. అయితే మీరు క్షమించట్లేదు అంటే మీరు ఏదో విషం తాగుతున్నట్టుగా అవుతుంది. Supposing somebody does harm to me. ఎవరైనా నాకు హాని చేశారు అనుకోండి. And I don't forgive him. నేను తనకు క్షమించట్లేదు. He's not suffering, I'm suffering. దాని గురించి బాధపడే తను కాదు, నేను బాధపడుతుంటాను. Because first of all, God will not forgive my sin. ఎందుకంటే మొదటిగా దేవుడు నా పాపాలు క్షమించడు. Jesus said, if you don't forgive others, God will not forgive you. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు ఇతరులను క్షమించకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడు అని. Secondly, God will not hear my prayer. ఖచ్చితంగా ప్రభు నా ప్రార్థనలు వినడు. And very often I won't be able to sleep properly at night. మరి చాలా తరచుగా నా యొక్క జీవితాన్ని సరైన విధానంలో నేను చూడలేని వ్యక్తిగా ఉంటాను. Because lying in bed I'll be tossing around thinking about that man who harmed me. ఎందుకంటే నేను పడక మీద పడుకున్నా గానీ నాకు హాని చేసినటువంటి వ్యక్తిని గురించినటువంటి ఆలోచనలు తలంపులే కలిగి ఉంటాను. What a fool Satan makes of many believers. సాతాను అనేక మందిని ఏ రీతిగా మోసగిస్తున్నాడు చూడండి. So Paul says, I'm not going to be fooled by Satan. మరి సాతాను పౌలు అంటున్నాడు, సాతాను చేత నేను ఈ విధంగా మోసగించబడను. I will forgive people immediately so that Satan can take no advantage over me. సాతాను నా విషయమై ఏవి హర్షించుకున్నట్లు నన్ను నాకు ఎవరైనా హాని కలుగు చేస్తే వెంటనే నేను క్షమించేస్తాను. So as we grow in the Christian life, we must be more and more aware of how Satan tries to క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతూ ఉండే కొలది కూడా సాతాను ఏ రీతిగా మన విషయంలో ఈ తంత్రాలు పన్నాగాలు ఉపయోగిస్తున్నాడో ఎరిగిన వాళ్ళగా ఉండాలి. He is the ruler of this world. ఆయన లోకాధిపతి, లోకాధికారి. And I told you that one of the ways in which he tries to deceive us is by making us think that money is the most important thing in the world. మనలను మోసగించేటటువంటి విధానంలో ఒకటి చాలా ప్రాముఖ్యత ఏమిటంటే మనకి అన్నిటిలోనూ డబ్బే ప్రాముఖ్యమైనదని బోధించేశాడు. And that is how he makes some believers tell lies to get more money. ఆ రీతిగా కొంతమంది విశ్వాసులు ఎక్కువ డబ్బు సంపాదించడానికి అబద్ధాలు చెప్పేటి చేస్తాడు. టు చీట్ ఇన్ ది ఎగ్జామినేషన్ టు గెట్ అ ప్రమోషన్ అండ్ గెట్ ఎ జాబ్, లేకుంటే ప్రమోషన్ పొందడానికో ఉద్యోగం పొందడానికో పరీక్షల్లో చూసి కాపి కొట్టేటట్టు చేస్తాడు. డు యు నో దట్ సాతాన్ ఆఫర్డ్ జీసస్ ఆల్సో మనీ? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా సాతాను ఇవన్నీ ముందు పెట్టాడు మీకు తెలిసిన ఆకర్షించడానికి. ఐ షో యు దట్. అది చూపిస్తాను మీకు. ఇన్ లూక్ చాప్టర్ 4, లూకా సువార్త 4వ అధ్యాయంలో we read verse 5, 5వ వచనంలో Satan led Jesus up to a mountain and showed him all the kingdoms of the world in a moment of time. అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, అండ్ హి సెడ్ ఐల్ గివ్ యు ఆల్ దిస్ అండ్ ఇట్స్ గ్లోరీ, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. వాట్ ఇస్ ద గ్లోరీ దట్ హి ఆఫర్డ్? ఏంటి తన ఇస్తానని చెప్పినటువంటి మహిమ ఏమిటి? ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్ దట్ హి ఆఫర్డ్ జీసస్. ఈ రాజ్యముల మహిమను యేసు ప్రభుకి ఇస్తానని సాతాను అంటున్నాడు. The thing that men covet the most in the world, ee lokamlo manushulu dennaithe adhikanga kavalanu korukuntunnaru, money, dabbu, power, shakti, adhikaram, position, sthanam. He said, I'll give everything to you. Ayana annadu ivanni neeku ichchestam. Because I give it to whomever I wish. Endukante nenu evariki iyya korutuno vaaliki isthanu antunnaru. All you have to do is bow down to me. Nuvu cheyavalsina anta emantante naa mundu nevu namaskaram cheyali brokki. Jesus rebuked him saying, you only worship God. Yesu Christu prabhu tana gaddinchara nee devudaina prabhuku maatrame nuvu brokkalani. He says, get away Satan. Satananu vellipoy ikkadundi. Now how does the devil tempt you in that? Mari satanu ee vishayamlo mimmalu atla shodhisthadu. He comes to you. Mee daggariki vastadu. Since you want to pass in that examination, no pariksha pass avatledu, just bow down to me, naaku nu namaskaram pettu, just cheat, no itla copy kottu. You want to get that job, neeku ujjogam kavala, just bow down to me, naaku namaskaram pettu, give him a bribe, idigo thanaku edho konja lanchame. Many things
అనేకమైనటువంటి విధానాలు. బౌ డౌన్ టు మీ, ఐల్ గివ్ యూ దిస్ జాబ్, ఐల్ గివ్ యూ దిస్ మనీ, ఐల్ గివ్ యూ దిస్, సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఐల్ గివ్ యూ. నువ్వు నాకు నమస్కారం పెట్టినట్టయితే నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు డబ్బు ఇస్తాను, నీకు పదవి ఇస్తాను, ఈ స్థానం ఇస్తాను, ఏవో చెప్తాడు. Do you know that every time you go against your conscience, you are actually bowing down to Satan? ప్రతిసారి కూడా నీ యొక్క మనస్సాక్షికి విరోధంగా నువ్వు చేస్తున్నావు అంటే సాతానుకు నువ్వు నమస్కారం పెడుతున్నట్టే తెలుసా నువ్వు? One of the things God, the devil offers believers, మరి విశ్వాసులకు అపవాది ఇస్తారని చెప్పే సంగతి ఏంటి? Is what the Bible calls the pleasures of sin. ఈ పాప సంబంధమైనటువంటి భోగాలు, పాప భోగాలు. You find that expression in Hebrews 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. Pleasures of sin. ఈ పాప సుఖభోగాలు అనే ఇక్కడ ఒక మాట. That's also part of the world. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము శక్తి అని కూడా. So when we try to understand this verse, that the world is passing away and all its lusts. దానికి వచనం మనం జ్ఞాపకం పెట్టుకుంటాం, లోకము దాని ఆశలు గతించిపోవును. What is going to pass away? ఏమిటి గతించిపోతుంది? When you read that verse, you may think it is this world with all the buildings and the trees and all will pass away. మీరు అనుకుంటారు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చెట్లు, ఈ భవనాలు ఇవన్నీ కనపడకుండా పోతాయి అనుకుంటారు. This world is not going to pass away. ఆ రీతిగా కాదు ఈ లోకం గతించిపోయేది. Jesus is going to come and establish his kingdom on this earth. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించరాయన్నారు. But there's another world that's going to pass away. అయితే ఇంకొక రకమైన లోకం వెళ్ళిపోతుంది. And that is this invisible world controlled by the devil. అది మన కంటికి కనబడనటువంటిది, అదృశ్యమైనటువంటిది, అపవాది యొక్క అధీనంలో ఉన్నది. That is the world I have to hate. అదే ఈ లోకాన్ని గురించే నేను దాన్ని ద్వేషించేవాడు కాదు. Not these buildings and flowers and all that. ఈ భవనాలు, ఈ పువ్వులు, ఈ చెట్లు ఇవి కాదు. So Satan tries to have power over us. సాతాను దీని మీద అధికారం కలిగి ఉండాలని కోరుతున్నాడు. Through the pleasures of sin. ఈ పాప భోగం. Hebrews 11:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:25. It says about Moses. మోషే గురించి ఇక్కడ చెప్పబడింది. He refused to enjoy the passing pleasures of sin. అల్పకాల పాప భోగమును అనుభవించుట తిరస్కరించాడు. I want you to think of that expression. ఇక్కడ ఈ పాప భోగము అనుభవించుట అనే మాట. First of all, sin. మొట్టమొదట పాపం. Pleasures of sin. ఇది పాప భోగం. ఆ పాపం ద్వారా వచ్చేటటువంటి. The Bible does not say there is no pleasure in sin. పాపంలో భోగం లేదని బైబిల్ చెప్పట్లేదు. See so clearly. ఇది అంత స్పష్టంగా ఉంది. There is pleasure in sin. తప్పనిసరిగా ఆ యొక్క పాపం చేయడం ద్వారా ఒక భోగాన్ని అనుభవించదు. Otherwise we would not choose it. లేనట్టయితే అది కావాలని మనుషులు ఎన్నుకోరు. We don't normally choose suffering. మనం సాధారణంగా శ్రమ పడేదే ఎన్నుకోం. It is not because of suffering that we choose sin. అది ఏదో శ్రమ ఉంది గనక ఈ పాపం ఎన్నుకుంటున్నారు, ఎందుకంటే దానిలో భోగం ఉంది, సుఖ సంతోషం ఉంది, అందుకనే పాపాన్ని ఎన్నుకుంటున్నారు మనుషులు. సో ద బైబిల్ డస్ నాట్ ప్రిటెండ్ ఓ దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ సిన్, అవాయిడ్ ఇట్. గనక ఈ పాపంలో ఏ విధమైనటువంటి సుఖం సంతోషం లేదు గనక దాని దగ్గరికి వెళ్ళొద్దని బైబిల్ అట్లా బోధించట్లేదు. బైబిల్ సేస్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ సిన్. మరి ఖచ్చితంగా ఈ పాప భోగం ఉంది దీనిలో. బట్ ఇట్ ఆల్సో సేస్, అయితే ఇంకా చెప్పబడింది, ఇట్స్ ఎ passing pleasure. అది వెళ్ళి గతించి అల్పకాలం ఉండేటటువంటిది, అంటే గతించిపోయేటటువంటిది. దట్ మీన్స్ ఇట్స్ డోంట్ లాస్ట్, అంటే అది ఎక్కువ కాలం ఉండదు. యుల్ గెట్ సమ్ ప్లెజర్, ఏదో దాంట్లో సంతోషం కనబడుతుంది. ఓకే, యు థింక్ ఆఫ్ ఎనీ ప్లెజర్ ఆఫ్ సిన్ దట్ యు హావ్ ఇండల్జ్డ్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్. నీ గత జీవితంలో నీవు అనుభవించినటువంటి ఏ పాప భోగంలో ఉన్న సంతోషాన్ని గురించి ఒకసారి ఆలోచించు. హౌ లాంగ్ డిడ్ యు హావ్ దట్ ప్లెజర్? అది ఎంత సమయం ఉండింది? షార్ట్ టైం. అది చాలా కొద్దిపాటి సమయం. అండ్ దెన్ ఇట్స్ గాన్. అయిపోయింది అంటే సాగు. That's what the Bible says. అది బైబిల్ చెప్తుంది. The passing pleasure of sin. అంటే అల్పకాల పాప భోగం అన్నమాట. And then afterwards, తర్వాత you reap the consequences of it. దాని యొక్క పరిణామం నీ మీద వచ్చి పడుతుంది. ఆ పాప పరిణామం నీ మీద. Because there is a law in this universe. ఎందుకంటే ఈ లోకంలో ఒక చట్టం ఉంది ప్రపంచంలో. Which is mentioned in Galatians chapter 6. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. It's an unchanging law. అది మార్పు పొందనటువంటి చట్టం. Nobody can change it. ఎవరు కూడా దాన్ని మార్చలేరు. It's a law made by God. దేవుడు చేసిన చట్టం. Just like the laws in the universe. సాధారణంగా ఈ ప్రకృతిలో, లోకంలో ఉన్నటువంటి చట్టాలు ఉంటాయి. The earth, నియమాలన్నీ. The earth rotates on its axis every 24 hours. ఇది చూడండి, ఈ భూమి ఒక శిరస్సు మీద 24 గంటలు తిరుగుతూ ఉంటుంది. So the sun rises and sets. తద్వారా ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. That's a law. అది ఒక జరుగుతున్నటువంటి ఒక చట్టం, ఒక నియమం. Every day it happens. అది తిరుగుతూ ఉంటది. Here's another law in Galatians 6. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి ఒక నియమం, చట్ట నియమం. Verse 7. 7వ వచనంలో. Whatever a man sows, he will reap. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. This works two ways. ఇది రెండు విధానాలకు పనిచేస్తుంది. బ్యాడ్ వే, గుడ్ వే. ఇది మంచిగా గానీ చెడుగా గానీ. ఇఫ్ యూ వర్స్ 8, ఇఫ్ యూ సో టు ద ఫ్లెష్ యూ రీప్ కరప్షన్. మీరు క్షయమైనది విత్తినట్టయితే, ఇఫ్
యు సో టు ద స్పిరిట్ యు రీప్ ఎటర్నల్ లైఫ్ అట్లనే మీరు ఆత్మని విత్తినట్లయితే నిత్య జీవాన్ని మీరు పంటకొస్తారు దట్స్ లైక్ సేయింగ్ ఇన్ యువర్ ఫీల్డ్ ఇఫ్ యు సో బ్యాడ్ సీడ్ యు గెట్ ఎ బ్యాడ్ క్రాప్ అట్లనే మీరు ఒక పొలంలో చెడు విత్తనాలు వేస్తే ఆ చెడు పంట వస్తుంది యు సో గుడ్ సీడ్ యు గెట్ ఎ గుడ్ క్రాప్ మంచి మంచి విత్తనాలు వేస్తే దానికి సంబంధించిన పంట వస్తుంది వి డోంట్ రియలైజ్ దట్ అవర్ యాక్షన్స్ ఆర్ లైక్ లిటిల్ సోయింగ్ సీడ్స్ గనుక మనం చేసే క్రియలన్నీ కూడా విత్తనాలు విత్తే విధానంలో ఉన్నాయని మనం అనుకోం ద డెవిల్ నెవర్ అలౌస్ యు టు సీ ద హార్వెస్ట్ అపవాది అసలు మీరు పంటను గురించి ఆలోచించేటట్టు మిమ్మల్ని చేయడు సో హి టెల్స్ యు ద ప్లెజర్ ఆఫ్ సిన్ గనుక ఈ పాప భోగానికి సంబంధించిన దాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు హి వంట్ టెల్ యు వాట్ యు విల్ గెట్ ఆఫ్టర్వర్డ్ తర్వాత మీకు ఏమవుతుందనే దాని గురించి మీకు చెప్పడు Because if he tells you what you're going to get afterwards, you won't do it. తరువాతి మీరు ఎట్లాంటి పంట కోస్తారనేది ముందే చెప్పేదా మీరు చేయరు. You read in Genesis 3 what the devil told Eve. ఆదికాండము 3వ అధ్యాయంలో అపవాది హవ్వతో చెప్పిన మాట ఏంటో మీరు గమనించండి. He pointed out this fruit that God said don't eat. మరి ఈ దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఫలమును గురించి. And we read that when the woman saw ఆ స్త్రీ ఆ ఫలాన్ని చూచినప్పుడు You see here the lust of the flesh the lust of the eyes and the pride of life ikkada netrasha shariraasha jeevapu dambamo ane maatlu varu ikkada chustam this world that we are talking about John says is the lust of the flesh the lust of the eyes and the pride of life akkada yohanu cheptunadu kada mana akkada chadinatuvanti vachanallo poduna shariraasha netrasha jeevapu dambam that is the world that's going to pass away adi gatinchipoya lokam but it started in Genesis 3 adi kaanda 3 adhyayalo prarambhamaindi Here it is. చూడండి ఇక్కడ the lust of the flesh. ఇది శరీరాశ. She saw the tree was good for food. మరి ఆ చెట్టు తినడానికి మంచిదనే సంగతి చూసింది. Lust of the eyes. అట్లనే కంటికి నేత్రాశ. It was delight to the eyes it says here. అది కనులకు చూడడానికి అందంగా కనిపించింది. And the pride of life. తర్వాత మన జీవపు డంబం. It will make me wise. అది నన్ను తెలివైన వాళ్ళగా చేస్తుందని. That is the word right there. The world is right there. ఈ లోకం ఇక్కడ ఉంది. Turn with me to 1 John chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయం చూడండి. And verse 16. 16వ వచనం. See we must understand verse 16 before you go to verse 17. The world is passing away. 17వ వచనంలోకి వెళ్ళే ముందు 16వ వచనాన్ని మనం గ్రహించాలి. The world is passing away and all its lusts verse 17. 17వ వచనంలో ఉంది లోకమును దాని ఆశయు గతించుకొనుచు. But what is that world? ఏమిటి లోకము? Verse 16. 16వ వచనం. All that is in the world, the lust of the flesh, the lust of the eyes, the pride of life is not from the father but from the world. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవు కావు అవి లోక సంబంధమైనవే. Three things. మూడు సంగతులు. Lust of the flesh, శరీరాశయ, lust of the eyes, నేత్రాశయ, pride of life, జీవపు డంబం. Now you turn back to Genesis 3. మళ్ళీ ఇప్పుడు ఆదికాండ 3వ అధ్యాయం చూస్తే and you see how the world is right there. ఇక్కడ ఈ లోకం ఇక్కడ ఉంది ఇక్కడ. It started in Genesis 3. ఆదికాండ 3వ అధ్యాయంలోనే లోకం ప్రారంభమైంది. You see the god of this world is also there. అక్కడ ఈ లోకము దేవుడు ఇక్కడ చూపించిన లోకం. That's the devil. అది అపవాది. He came there. అక్కడికి వచ్చాడు. He tempted Eve with the same thing he's been tempting people for 6000 years. ఈ 6000 సంవత్సరాలుగా ప్రజలను మోసగిస్తున్నటువంటి మాటలే సాతాను అక్కడ ప్రారంభించాడు. He said look at that tree. చూడు ఆ చెట్టు చూడు. It's good for food. అది ఆహారానికి మంచిదిగా ఉంది. Doesn't it make a delight to your eyes? అది చూడడానికి కన్నులకు రమ్యంగా ఉంది. It will make you wise. అది నీకు వివేకం ఇస్తుంది. And Eve thought yeah. కనుక హవ్వనుకొసే అవునే ఇది నిజమే అనుకుంది. And she took. వెంటనే పండు తీసుకుంది. That is exactly how we sin. అదే పాపం చేయటువంటి అలాగే జరుగుతుంది. And then when we sin we make other people also sin she gave it to her husband. అట్లనే మనం పాపం చేసినప్పుడు వేరే వాళ్ళని కూడా పాపం చేసేట చేస్తాం. ఎందుకంటే ఆవిడ తినింది మళ్ళీ భర్త కూడా ఇచ్చింది. Immediately వెంటనే their connection with God was broken. దేవునితో ఉన్నటువంటి సంబంధం వాళ్ళకి తెగిపోయింది. Not only that అంతే కాదు their connection with each other was broken also. ఒకరితో ఒకరికున్న సంబంధం కూడా తెగిపోయింది. Now they had to hide from each other putting leaves around their body. ఇప్పుడు ఒకరికొకరు సిగ్గుపడి వాళ్ళు ఆకులు చుట్టుకునే దాక్కుంటున్నారు. Now supposing the devil had told Eve. ఒకవేళ అపవాది గనక హవ్వతో చెప్పుంటే this is good for food. ఇది ఆహారానికి మంచిది. Delight your eyes. నీ కన్నులకు రమ్యంగా ఉంటుంది. It will make you wise. నీకు వివేకం ఇస్తుంది. You'll enjoy it. అయితే నువ్వు దాన్ని ఆనందిస్తావు దాంట్లో. But కానీ God will throw you out of the garden if you after this. దీని గనక నువ్వు చేసావంటే దేవుడు తర్వాత ఈ తోటలోంచి నిన్ను బయటికి గెంటేస్తాడని చెప్పుంటే. And you live for 900 years fighting with your husband. తర్వాత 900 సంవత్సరాలు నీ భర్తతో కొట్లాడుతూనే ఉంటావు నువ్వు. And your first son will murder your second son. నీ మొదటి కొడుకు నీ రెండో కొడుకుని చంపేస్తాడు.
And your children, grandchildren will have so many diseases. నీ పిల్లలు నీ మనవలు వీళ్ళందరికీ రకరకాల రోగాలు వస్తాయి. And there'll be thorns. అక్కడ ముళ్ళు ఉంటాయి. The lions will become wild. అక్కడ సింహాలన్నీ క్రూరమైనవిగా మీ మీదకి వస్తాయి. Okay, now eat it. సరే ఇప్పుడు తిను ఇవన్నీ చెప్పిన తర్వాత. Peter said, no, 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 please, I don't want to eat it. అలా చెప్పుంటే హవ్వే ఏమన్నా అబ్బబ్బో నాకు ఏమొద్దు అలా ఇది నాకు వద్దు అని చెప్పాడు. Did the devil tell all that to her? అపవాది ఇవన్నీ హవ్వకు చెప్పిందా? No, he hides what she's going to reap after sowing. దీని విత్తనం వేసిన తర్వాత తర్వాత వచ్చేటటువంటి పంట ఏమిటో అనేది అపవాది దాచిపెట్టాడు చెప్పకుండా. If some of you have reaped the consequences of sin in your life, మీలో కొంతమంది మీరు చేసినటువంటి పాపానికి దాని పరిణామాన్ని పంటకు వస్తున్నారు. He doesn't tell you what is going to happen in the future. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే సంగతి అపవాది చెప్పడు. There are many people who get sexual disease because they go after a little bit of pleasure. అనేక మంది లైంగిక పరమైనటువంటి రోగాలతో బాధపడతారు ఎందుకంటే వాళ్ళ శరీర సౌఖ్యాలను కోరి ఆ పాపంలో పడతారు కనుక. There are people whose marriages are broken because they indulge in some sexual pleasure. అనేక మంది ఇట్లా ఈ లైంగిక పరమైనటువంటి పాపాలు చేయడం ద్వారా వాళ్ళ వివాహాలు కూడా కూలిపోయినాయి కుటుంబాలు నాశనం అయిపోయినాయి. Or the devil tells young people to look at dirty sexual pictures on a computer or a magazine. లేకుంటే అపవాది యవనస్తులైనటువంటి పిల్లలకి మ్యాగజైన్ లోనో కంప్యూటర్ లోనో చెడు దృశ్యాలు చూసేట చేస్తాడు. These young people don't realize. ఈ యవనస్తులు వీటిని గుర్తించరు. That they are putting pictures into their mind. ఈ యొక్క పటాలన్నీ కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతుంటాయి. Into their memory. వాళ్ళ యొక్క జ్ఞాపకాల్లోకి. And you know, if a glass gets dirty, you can clean it out. ఈ గ్లాస్ మురికిగా ఉంటే దాన్ని శుభ్రం చేయొచ్చు. But when you put dirty things into your mind, it remains there forever. అయితే చెడు విషయాలను మీ మనసులో కనుక మీరు పంపించి అక్కడ ఉంచినట్టయితే అది నిరంతరం నిలిచిపోతాయి అక్కడ. If you put dirty things in your room, you can clean it out. మీ గదిలో మురికి మాలిన్యం ఉంటే దాన్ని తుడిచేయొచ్చు శుభ్రంగా. But what the devil doesn't tell you is what you put into your memory remains there forever. అయితే అపవాది మీతో చెప్పనటువంటిది మీ యొక్క మనసులో నిరంతరం నిలిచిపోయేటటువంటి చెడు సంగతి. The more you put in, the more dirty your memory will become. ఎంత అధికంగా మీరు లోపలికి చెడు సంగతులు పంపిస్తారో మీ జ్ఞాపక శక్తి కూడా అంత చెడుగా అయిపోతుంది. And then after doing that for 4 or 5 years, నాలుగైదు సంవత్సరాలు ఇదంతా చేసిన తర్వాత, putting all these filthy pictures into your mind, మీ మనసులో అన్ని చెడు దృశ్యాలు పటాలు వచ్చి, you must say, oh Lord, now I want to give it all up, I'm sorry, please forgive me. అప్పుడు ప్రభు ఇంకా వదిలేయాలి అనుకుంటానే ఎంత దయతోనే క్షమించండి. Does God forgive? ప్రభు క్షమిస్తాడా? In one moment, every sin you committed is forgiven. ఒక్క క్షణంలో మీరు చేసిన ప్రతి పాపం కూడా ఆయన క్షమిస్తాడు. The blood of Jesus cleanses you from all those filthy things you see. మీరు చూసినటువంటి ఈ చెడు దృశ్యాలు ఈ సంగతులన్నిటిని క్రీస్తు ప్రభు వారి యొక్క పవిత్ర రక్తం మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. But the pictures will remain in your mind for 50 years. అయితే ఆ పటాలు మాత్రం మీ మనసులో 50 సంవత్సరాల వరకు అలా ఉండిపోతాయి. That will not be taken away. అది తొలగించబడదు. You will reap what you sow. మీరు ఏమైతే విత్తునారో ఆ పంటను మీరు కోస్తారు. You'll have problems with your thought life when you get married. తర్వాత మీకు పెళ్ళైన తర్వాత కూడా మీ తలంపుల గురించినటువంటి జీవితంలో సమస్యలు వస్తాయి. When you are 50 years old, all those dreams will come back to your mind which you saw when you were 18 and 19. 50 సంవత్సరాల వయసు వచ్చినా గానీ 18 19 సంవత్సరాల అప్పుడు చూసిన చెడు దృశ్యాలు పటాలు అవన్నీ జ్ఞాపకాలకు వస్తుంటాయి. If you don't believe me, go and ask any older man who's done that type of thing to tell you the truth. మీకు ఇది నమ్మకం లేకపోతే పెద్దవాళ్ళని ముసలివాళ్ళని ఇట్లాంటివి చేసిన వాళ్ళని అడగండి మీరు సంగతి అంతా. They may not tell you the truth. వాళ్ళు సత్యం చెప్పకపోవచ్చు కొన్నిసార్లు. I know it is true. కానీ ఇది సత్యమే. And it will plague you and trouble you for the rest of your life. మీ జీవితకాలం అంతా కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తుంది మిమ్మల్ని నాశనం చేస్తుంది. And you won't be able to meditate on God's word properly. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో మీరు ధ్యానించలేకపోతారు. But when you watch those dirty pictures. అయితే ఈ చెడు దృశ్యాలన్నీ మీరు చూసినప్పుడు. That's the second thing the devil says. అపవాది చేసే చెప్పే రెండవ సంగతి. First, money is the most important thing. మొట్టమొదట ఏమంటాడంటే డబ్బు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అంటాడు. Second, రెండోది sex is a very important thing. ఈ లైంగిక పరమైన జీవితము ఇది చాలా ప్రాముఖ్యమైనది. Very very important. You must enjoy sex in your mind at least. ఈ లోకంలో ఉన్నప్పుడు కనీసం శారీరకంగా కానీ మనసులో అయినా ఈ లైంగిక సంగతులను అనుభవించాలంటాడు. Until you can enjoy it physically, you must enjoy it in your mind. ఎందుకంటే మీరు ముందు అసలు శారీరకంగా దీనిలోకి వెళ్లే ముందు మనసులో ఇవన్నీ వస్తూ ఉంటాయి. Until you get married, enjoy it in your mind. తర్వాత మీకు పెళ్ళైన తర్వాత కూడా మీ మనసులో వీటిని గురించిన అనుభూతి అనుభవం కలిగి ఉండాలని. And does he tell you that you'll be suffering with those thoughts for 50 years? తర్వాత 50 సంవత్సరాల వరకు ఈ తలంపులతో మీరు బాధలు పడుతూ ఉంటారని చెప్తాడా సాతాను మీకు? He's a liar. అపవాది అతను అబద్ధికుడు. Did he tell Eve all the problems that will come by eating that fruit just once she did it? మరి ఒక క్షణంలో ఆ పండు తిన్న తర్వాత వచ్చేటటువంటి పరిణామం ఏంటో హవ్వకు సాతాను ఇవన్నీ ముందు చెప్పాడా? We are all the children of Adam and Eve. మనం అందరం కూడా ఆదాము హవ్వల పిల్లలమే. Everyone in the world. ఈ లోకంలో ఉన్న ప్రతి వాళ్ళు. Look at all the evil and
wars and death and confusion in the world. ఈ లోకంలో ఉన్నటువంటి చెడుగు గాని ఈ యుద్ధాలు గాని మరణాలు గాని ఈ జరిగే మరణకాండ హోమం ఇవన్నీ చూడండి ఎట్లా జరుగుతున్నాయి. And it all came out of one thing that Eve did once. ఇవన్నీ కూడా హవ్వ ఒక్కసారి చేసినటువంటి ఒక విషయం ద్వారా ఇవన్నీ వచ్చి పడ్డాయి మనకి. You do one wrong thing once, there are consequences. మరి మీరు ఒక్క మీ జీవితంలో ఒక్కసారి ఒక్క తప్పు చేసినట్టయితేనే ఇంత పరిణామం వస్తుంది. Did God forgive Adam and Eve? మరి దేవుడు ఆదాము హవ్వలను క్షమించాడా? I believe he did. ఆయన క్షమించాడని నేను నమ్ముతున్నాను. Because I think he saw that they were sorry. ఎందుకంటే వాళ్ళు దీని గురించి తప్పు అని చెప్తే, see it says in Genesis 3, ఆదికాండం 3వ అధ్యాయంలో he killed an animal. వాళ్ళ ఒక జంతువుని చంపడం జరిగింది. That is the first sacrifice for sin. పాపమునకు చేయబడినటువంటి మొట్టమొదటి బలి అర్పణ. When Adam and Eve had sinned, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, and even though they blamed each other and blamed the serpent, they acknowledged their sin. వారు ఒకరి మీద ఒకరే నేరం మోపుకున్నా గాని, సర్పం మీద నేరం మోపినా గాని, ఈ తప్పును వాళ్ళు ఒప్పుకున్నారు. They didn't say we did not do it. నేను చేయలేదు అని చెప్పలేదు. Adam said I did it but my wife told me. ఆదాము అన్నాడు నేను చేశాను గాని నా భార్య నా చేయించింది అన్నాడు. And the woman said I did it but the serpent deceived me. ఆ స్త్రీ చెప్పింది నేను చేశాను గాని దీని కారణం సర్పమే చెప్పింది. Admitted their sin. గనుక వాళ్ళు తప్పునే ఒప్పుకున్నారు వాళ్ళు. So we read in verse 21 21వ వచనంలో చదువుతాం. The Lord God made garments of skin for Adam and his wife. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగి. Because till then they were covering themselves with leaves. ఇంతవరకు వాళ్ళు ఈ ఆకులు కచ్చడాలతో వాళ్ళ శరీరాలను కప్పుకుంటున్నారు. Now you and I know that leaves will dry up in a few weeks. మీకు నాకు తెలుసు ఈ ఆకులనేవి కొన్ని వారాల్లో మొత్తం ఎండిపోతాయి. You can't blame Adam, he was the first man, he didn't know that. అయితే మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాముకి ఈ సంగతి తెలియదు గనుక ఆయన తప్పు పట్టుకోలేము మనం. He thought these leaves will last forever. ఆయన అనుకున్నాడు ఈ ఆకులు కప్పుకుంటే ఇంక ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనుకున్నాడు ఆయన. So God said I'll give you something better. దేవుడు అన్నాడు లేదు మీకు ఒక చర్మపు చొక్కాలు ఇస్తాను. I'll give you a dress that will last all your 900 years. మీ 900 సంవత్సరాలు నిలిచి ఉండేటటువంటి దుస్తులు మీకు ఇస్తాను. And he killed an animal, ఒక జంతువుని చంపి, took off the skin, దాని యొక్క చర్మాన్ని తీసి, and gave it for the dress, దాని వాళ్ళకు వస్త్రాల మాదిరిగా ఆ చర్మాన్ని ఇచ్చాడు. Before that the blood of that animal was shed. దానికి ముందుగా ఆ జంతువు యొక్క రక్తము చిందించబడింది. That is a picture of Jesus being shedding his blood for our sin. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తం తన రక్తాన్ని చిందిస్తున్నారు అంటారు. ఇది ఒక పటం. And then his righteousness is put upon us. ఆయన నీతి మన మీద కప్పబడింది. There's a picture of that right there in Genesis 3. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పటము దృశ్యం ఇది. So I believe God forgave their sin. గనుక దేవుడు వారి పాపములను క్షమించాడు. And clothed them with వాళ్ళకి వస్త్రాలు తొడిగించాడు. And then he said, అప్పుడు అన్నాడు, ఓకే నౌ గెట్ అవుట్ ఆఫ్ ది గార్డెన్. సరే ఇప్పుడు వనంలోంచి మీరు వెళ్ళిపోండి తోట. దే మస్ట్ హావ్ థాట్ ఓ గాడ్స్ ఫర్గివెన్ us, నౌ వి కెన్ స్టే హియర్ ఫర్ ఎవర్. వాళ్ళు అనుకున్నారు దేవుడు మమ్మల్ని క్షమించేశాడు ఇంక ఇక్కడ ఉండిపోవచ్చు తోటలో అని వాళ్ళు అనుకున్నారు. ఐ ఫర్గివ్ యూ, నేను క్షమిస్తాను, బట్ యు హావ్ టు బి పనిష్డ్. అయితే శిక్ష మాత్రం పొందాలి. గెట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్, వెళ్ళిపోండి తోటలోంచి బయటకు వెళ్ళిపోండి. Now you're going to sweat and you're going to have difficulties and all that will happen. ఇప్పుడు కష్టపడి చెమటొచ్చి నీ శక్తిని సంపాదించుకోవాలి. What do we learn there? దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? God is a good God. దేవుడు మంచి దేవుడే. He clothes us. ఆయన మనకు వస్త్రాలు ధరింపజేస్తాడు. We need. మనకు కావాల్సిన వస్తువులు ఇస్తాడు. Forgives our sin. పాపాలు క్షమిస్తాడు. But then he says you have to reap what you sow. అయితే ఆయన చెప్పేది ఏంటంటే నీవు దేన్ని విత్తుతున్నావో ఆ పంట కొయ్యాలి. And they reaped what they sowed. గనక వాళ్ళు ఏమైతే విత్తారో ఆ పంటనే కోశారు. So don't let the devil deceive you. These things are written for our instruction. ఈ అపవాది ఏ రీతిగా మోసగిస్తున్నాడు అనేటటువంటి సంగతులు మన నియమం కొరకు ఇవన్నీ రాసి పెట్టించారు. He will show you, oh this tree, this is the greatest tree in this garden, you must eat it. గనుక దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు చక్కటి చెట్లు ఇవన్నీ మీరు తినొచ్చు. That's how the devil deceives you. అపవాది ఏ రీతిగా మన మోసగిస్తుంటాడు. You must enjoy this. మీరు దీని అంతా ఆనందించాలి. This particular cinema that has come out, you must watch it. ఒక సినిమా వచ్చింది, ఈ సినిమా నువ్వు చూసి తీరవలసిందే అంటాడు. It may be full of filthy half naked women. ఒకవేళ దానిలో అసభ్యకరమైనటువంటి వస్త్రధారణ ఇవన్నీ నగ్నాలు ఇవన్నీ ఉండొచ్చు అక్కడ. And you say, no, but the story is very interesting, even though there are these half-naked women there. ఈ అర్ధనాకన చిత్రపటాలు ఉన్నా కానీ కథశాల మంచిది నువ్వు చూడాలి అంటాడు సాతాను, సినిమా చూడమంటాడు. You know this trend we see in the world today of women wearing less and less clothes. ఈ దినాల్లో ఉండేటటువంటి వస్త్రధారణ ఎలా ఉంటుందంటే స్త్రీలు చాలా తక్కువ వస్త్రాలు. To tempt men in the movies and in the models, అనేకమైన సినిమాల్లో కానీ మోడల్స్ లో కానీ పురుషుల్ని వాళ్ళు ఆకర్షించడానికి జరిగే అడ్వర్టైజ్మెంట్స్ లో. You know where it started?
Where did it start? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? God gave Adam and Eve a proper dress for their whole body. దేవుడు ఆదాము హవ్వలకి వారి దేహం అంతా కప్పుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు ఇచ్చాడు. They had covered themselves with 2-3 leaves. వాళ్ళు ఏం చేశారు, అసలు ముందు వాళ్ళు కప్పుకున్నప్పుడు 2-3 ఆకులు అడ్డం పెట్టుకున్నారు వాళ్ళంతే. And if you can picture Adam and Eve covered with the 2-3 leaves, ఆదాము హవ్వలు పటాల మీద చూస్తే 2-3 ఆకులు వాళ్ళు అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్న బ్రతుకులు. That is how a lot of women dress nowadays. ఈ దినాల్లో స్త్రీలు ఆ రీతిగా అట్లాంటి వస్త్రధారణ చేస్తున్నారు. But God threw that away and said, put a proper dress. దేవుడు వాటన్నిటిని బయట పారేసి వాళ్ళకి పూర్తిగా దేహం అంతటిని కప్పేటటువంటి వస్త్రాలు ఇచ్చాడు. That's all in Genesis 3 about how a woman should dress. ఈ ప్రతి స్త్రీ కూడా ఆ రీతిగా వస్త్రధారణ చేసుకోవాలి. You must teach your daughters that. మీ కుమార్తెలు కూడా అట్లా చెప్పాలి. Not to follow the fashions in the world. లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్లను అనుసరించొద్దు. I told the young girls in our church in Bangalore. బెంగళూరులో మా సంఘంలో ఉన్నటువంటి యవన సహోదరులకు చెప్తాను నేను. I am proud of you young girls who dress modestly in the midst of your college and all where everybody dresses immodestly. Meeka college lo gaane itara sthalallo gaane ikkada ye vidhanga vastradhana kaligunnaro akkada kuda meer adhe reethiga sarayina vidhanamlo vastradhana kaligunnaru. Because God clothed man and woman. Endukante devudu purushuniki stree ki kuda sarayinaatundi vastralu thodigichadu. What God does the devil undoes. Ayi devudu evaithe dan thodiginchinado satan dan teesivestunadu. God put a dress and the devil takes it off. Devudemo vastralu thodigiste satan unna vastralu odapekutunadu. So we got to see the tactics of Satan here. Ganaka ikkada satan etlanti tantralu upayogisthunnadu manaku. God of this world is out to destroy your life. Ganaka ee lokamlo satan mee yokka jeevithanni nashanam cheyalani korutunadu. He'll tell you there's pleasure in sin, but he won't tell you it's a passing pleasure. Ee paapamlo bhogam undi ane satan cheptunadu gaani dani parinamam ento dani valla vache kashtalu ento satan cheppatledu. He won't tell you that you have to reap one day what you have sown. నీవు ఏవైతే నాటుతున్నావో లేకుంటే విత్తనాలు విత్తుతున్నావో ఒక దినాన ఆ పంట కోస్తావని సాతాను చెప్పట్లేదు. And he hides from you the real pleasure. ఆ నిజమైనటువంటి సంగతులు దాచిపెడుతున్నాడు. There was a tree of life was there. అక్కడ ఈ జీవ వృక్షం ఉంది వనములో. Oh, he said, don't look at that. అయితే అక్కడ దాని దగ్గరికి వెళ్ళొద్దు. This is more exciting. అది ఇక్కడ ఇది చూస్తే చాలా ఉత్తేజం కలిగించేదిగా. There's another type of pleasure the Bible speaks of. ఈ బైబిల్ బోధించేది మరొక రకమైన సంతోషం. Which is not a passing pleasure. అది వెళ్ళిపోయేటటువంటిది కాదు. We saw the passing pleasure of sin. ఇక్కడ పాప భోగం అల్పకాలం ఉండే దాని గురించి చూసాం. Let me show you another pleasure in the Bible. బైబిల్లో ఉన్నటువంటి మరి యొక్క సుఖ సౌఖ్యాలు. That is the tree of life. అది జీవ వృక్షం. Psalm 16. కీర్తన 16. Psalm 16. కీర్తన 16. Verse 11. 11. The last part. Lord, in your presence there is fullness of joy. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. And at your right hand there are eternal pleasures. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Not passing pleasures. అది గతించిపోయే సుఖాలు కావు. This is the opposite of what we read in Hebrews 11:25. హెబ్రీ 11:25 లో మనం ఏదైతే చదివామో దానికి ఇది విభేదమైనటువంటిది. Where do you get this eternal pleasure? ఈ నిత్య సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? In the presence of God. దేవుని యొక్క సన్నిధిలో. That's where the Holy Spirit seeks to bring us. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి మనల్ని తీసుకొని వస్తాడు. That's why we must seek God in prayer. అందుకొరకే ప్రార్థనలో దేవుని వెతకాలి. To be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపమని అడగాలి. The most important thing you need to pray for. మీరు ప్రార్థించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే. I pray for every day. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. Every day. ప్రతిరోజు. Lord, fill me with the Holy Spirit. Oh, prabhu parishuddhaatmato nannu nimpu. I don't pray for health every day. Naaku edo aarogyam kavalani prasadam. Most of the time I'm already healthy. Nenu aarogyangane unnanu dani gurinchi. Pray for health when we are sick. Edo anarogyamto unnappude aarogyam gurinchi prarthana. Every day I pray, Lord, fill me with the Holy Spirit. Prati roju nenu prarthana chestanu. ప్రభు పరిశుద్ధాత్మ నన్ను నింపని. ది హోలీ స్పిరిట్ విల్ బ్రింగ్ మీ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నన్ను దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తారు. ఇన్ హిస్ ప్రెసెన్స్ దట్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అండ్ దేర్ ఆర్ eternal pleasures. ఆయన కుడి చేత నిత్య సుఖములు కలవు. అండ్ వెన్ ఐ ఎంజాయ్ దోస్ ఇటర్నల్ ప్లెజర్స్ ఐ విల్ నాట్ బి టెంప్టెడ్ బై ద పాసింగ్ ప్లెజర్స్. ఆ నిత్య సుఖాలు నేను అనుభవిస్తున్నప్పుడు గతించిపోయేటటువంటి సుఖాల వైపు ఆ వాటి జోలికి నేను వెళ్ళను. If Adam and Eve had gone to the tree of life and taken that first, they would never have been tempted by this tree. ఆదాము హవ్వల గనుక జీవ వృక్ష ఫలం వైపు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకున్నట్టయితే ఈ మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షం వైపు వెళ్ళి ఉండరు వాళ్ళు.
Why are some of you tempted so much in the sexual area? Yeduku meelo kontha mandi laingika paramainatvanti vishayala gurinchi antaga shodhinchukuntunnaru. Even though you're a believer or a preacher, you're still sinning in this area. No viswasivu kavachu, no bodhakudu kavachu, no jeevithamlo ee vishayallo nu vengano shodhinchukuntunnaru. Thoughts, you're falling and falling and falling. Edukante nee yokka talampulu ivanni talampulaniki vastu untunnayi marla marla. And sinning in secret. Nee rahasyamlo ee paapalu chestunnav. You know why? Enduko telusa? Because you're not going to the tree of life. Edukade jeeva vruksham daggara nenu veldam ledu. The devil says, come here. Appadi ikkada rammantadu. Here, you get some pleasure here, you get some pleasure here. Ikkada kone sukha saukhyalu unna ikkada rammani. And you listen to that liar. Nuva appadi abaddigudu cheppe maatlu vintunnav. Go and ask the Holy Spirit to fill you and bring you into God's presence. Parishuddhaatmato nempamani devuni sannidhiloni teesukunnamani prarthana cheyaledu. He will satisfy you with such pleasures that you will not be hungry for that. Devo నువ్వు నిజంగా ఈ దీనితో సంతృప్తి పడి ఉన్నట్టయితే దాని గురించినటువంటి ఆకలి నీకు ఉండదు. I'll give you an example. మీకు ఉదాహరణ చెప్తాను. Jesus told a story of a prodigal son who went away from his father's house. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి తప్పిపోయిన కుమారుని గురించిన కథ చెప్పారు. When he was in his father's house, he was not eating pig's food. ఆయన తన యొక్క తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తనకు ఆహారం కానీ ఇతర సంగతులు సమృద్ధిగా ఉన్నాయి. He was eating such good food. మంచి ఆహారం భుజిస్తున్నాడు. Enjoyed it. సంతోషంగా ఉన్నాడు. But then he went away from his father's house and wasted all his money. Aithe tandri intu nunchi velipoyi dabbantha kharchu pettaru. And you read in Luke 15 he became so poor that he wanted to eat what the pigs were eating. Mari Lucas vartha 15 adhyayalo chuste athadu entha pedavaadu ayipoyadante unnadantha kharchu petti tindaniki tindi leka pandulu tinedi tinante tindaniki siddhapaddadu. You must read what it says in Luke 15, eating what the pigs are eating. గనక ఈ పందులు ఏవైతే తింటున్నావో ఆ పట్టు తినడానికి ప్రయత్నం చేశాడంటే దేని విత్తాడో దాన్ని పట్టకు వస్తున్నట్టు. Have you seen pigs what they eat? పందులు ఏం తింటాయి మీరు చూసారా? Even a beggar won't eat what they eat. ఈ పందులు తినేటటువంటి ఆహారం భిక్షగాడు కూడా తినడు. So imagine how low this boy had come. అంటే ఈ అబ్బాయి ఎంత అధోస్థితికి వెళ్ళిపోయాడో చూడండి. That he is so hungry he has to eat what the pigs are eating. Ante enta aakalato unnadante edo pandulu tinedanna tinesi kadupu nippukovalukuntunnadu. When a person wants to see dirty sexual pictures, oka vyakti asabhyakaramainatvanti chedu patalanu chusinappudu, that is the same thing. Adhe sangam jarugutundi. Eating what the pigs are eating. Ee pandulu tinedanna tinal korutunnadu. Why? Enduku? Because he is not going to his father's house. Edukade tana tandri intiki veldam ledu. Then one day he repented. Oka dinane paschattapaddadu. And he comes back to his father's house. Mala tandri intiki tirigi vachadu. Then he could eat such good food there. అక్కడ మంచి భోజనం అతనికి దొరికింది. And when he was eating the fatted calf, గనక అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం అక్కడ తింటున్నాడు. The father had made all that wonderful curry. తండ్రి కొవ్విన దూడను వదించి మంచి వంట సిద్ధం చేశాడు. Sitting at that table, ఆ బల్ల దగ్గర కూర్చుని, do you think the boy was thinking, I wish I could go back and eat some of that pig's food again? అక్కడ కూర్చుని మళ్ళా పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి నేను తింటానని అనుకుంటాడని మీరు అనుకుంటారా? No. Ledu. But if he had gone to the father's house and the father said, you're not going to get any food. Oka vela tandri intiki vellin tarvata tandri ore na intlo niku annam ledra ani cheppadu anukuntu. He's starving, starving, starving. Itana aakalato anta alamadinchi pothunadu. Then he want to go back to the pigs. Appudu malla pandulu tine potti daru velipothadu. But when he's sitting at the father's table, it is impossible to want the pigs food. Aithe tandri balla daggara bhojanam balla daru kuchina tarvata malla tirigi pandulu tine pottu tindaniki inga aaskaram ledu. So I learned from something from that. Garu deen nundi nenu nerchukunnatundi sagalu. If I sit at my heavenly father's table, na paralokapu tandri balla daggara nenu kuchinappudu, and enjoy those eternal pleasures, aa nichyamainatundi sukhalni anubhavisthunappudu, and the fullness of joy, aa sampurna santoshanni pondinappudu, and the word of God that he speaks every day that stirs me up, devuni vakyame dinadinamo natho maatladutu nannu utthejaparustu untadu, and the joy of his presence that excites me, aina sannidhilo unnatundi santoshamu naaku ento prayojanakaramga aanandimpa chestundi, and the joy of being able to talk with him, ఆయనతో మాట్లాడుతున్నటువంటి ఆ సంతోషాన్ని పొందినప్పుడు, హియర్ హిమ్ టాక్ టు మీ, లేకుంటే ఆయన నాతో మాట్లాడేది నేను విన్నప్పుడు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు వాంట్ టు గో అండ్ సీ ఆల్ దోస్ డర్టీ ఫిల్తీ పిక్చర్స్. మళ్ళా నేను తిరిగి వెళ్ళి ఆ అసభ్యకరమైనటువంటి చెడు దృశ్యాలు ఆ పటాలు చూడమనేది అసాధ్యం. రిమెంబర్ దిస్, గనక జ్ఞాపకం పెట్టుకోండి. వెనెవర్ యు ఆర్ టెంప్టెడ్ విత్ ద డెవిల్ సేస్ సెక్స్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్, యు మస్ట్ హావ్ ఇట్. అపవాది ఎప్పుడైనా మిమ్మల్ని శోధించినప్పుడు శరీర సంబంధమైన లైంగిక వాంఛలు వీటిలో సుఖముందని చెప్తున్నప్పుడు, and you are tempted strongly in that direction, meeru aa vidhanamulo adhikanga shodhippabadinappudu, remember what I told you now, nenu ippudu meeku cheppidi nyapakam pettukondi, you are going for the pig's food because you are not sitting at the father's table, meeru tandri balla daggara koorchovatledu ganake pandulu tine potti daru velthunnaru, come to the father's table, tandri balla daggariki randi,
Read God's word. దేవుని వాక్యాన్ని చదవండి. Seek fellowship with God's people. దేవుని యొక్క ప్రజలతో సహవాసం కావాలని కోరుకోండి. God to fill you with his Holy Spirit. పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపమని ప్రభువుని అడగండి. You will not even be tempted with those things after that. ఆక తర్వాత మీరు అటు ప్రక్కన ఉన్నటువంటి విషయాల గురించి శోధన కూడా మీకు రాదు. In the beginning it will be there because you have done it so many times in the past. అదే ప్రారంభంలో మీకు ఉంటుంది, గతంలో అనేక సార్లు అది చేశారు గనక ముందు శోధన వస్తుంది. Even we have fallen into sexual temptation so much. మీరు అంతగా ఈ శరీర సంబంధమైన వాంఛల్లో పడ్డప్పుడు it's like climbing out of a deep pit. అది ఎలా ఉంటుందంటే లోతైన గుంటలోంచి పైకి ఎక్కుతున్నట్టు ఉంటుంది. Every time you sin in the sexual area, మరి ప్రతిసారి కూడా ఈ శరీర సంబంధమైన లైంగిక విషయాల్లో పాపం చేసినప్పుడు in your mind, మీ మనసులో by reading dirty stories and watching dirty pictures, ఆ చెడు కథలు గాని చెడు పటాలు దృశ్యాలు చూసినప్పుడు or watching filthy cinemas, లేకుంటే ఈ చెడు సినిమాలు చూసినప్పుడు, you know, sometimes I don't know how the Telugu cinemas are. కొన్నిసార్లు ఎలా ఉంటుందంట తెలుగు సినిమాలు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ బట్ ఆల్ సినిమాస్ ఆర్ ప్రిటీ మచ్ డర్టీ అబౌట్ ది సేమ్. సాధారణంగా అన్ని సినిమాలు కూడా అన్ని చెడుగానే ఉంటాయి. దే ట్రై టు టెంప్ట్ యు సెక్షువల్లీ విత్ ఇంప్రాపర్లీ డ్రెస్డ్ విమెన్. సరైనటువంటి వస్త్రధారణ లేకుండా ఉన్న స్త్రీలను చూపించి శోధిస్తుంటారు. షేక్ దేర్ హిప్స్ అండ్ టెంప్ట్ యు. వాళ్ళ శరీరాన్ని అటు ఇటు ఒప్పులు చెంపు చెంపు చేసి మనుషులను ఆకర్షిస్తుంటారు. యు మే సే వెల్ దిస్ ఇస్ నాట్ లాంగ్ జస్ట్ ఫర్ లిటిల్ బిట్. మీరు అనుకోవచ్చు ఇది ఎక్కువసేపు చూపించరు, మధ్యలో కొంచెంసేపే ఉంటుంది అంటారు. 4-5 minutes ఏదో 4-5 నిమిషాలు. ద రెస్ట్ ఆఫ్ ద 2 అవర్స్ ఇస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తర్వాత 2 గంటలు చాలా మంచి కథ ఉంది సినిమాలు అంటారు. యు నో వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందో తెలుసా? ఆఫ్టర్ 10 ఇయర్స్ 10 సంవత్సరాలు అయిన తర్వాత యు విల్ ఫర్గెట్ ద స్టోరీ. ఆ కథ లేదు ఏమీ లేదు దాన్ని మర్చిపోతారు. బట్ యు రిమెంబర్ దోస్ 5 మినిట్స్ దట్ యు సా. మీకు జ్ఞాపకం అంతా కూడా ఈ 5 నిమిషాలు చెడు. దట్ ఇస్ వాట్ విల్ రిమైన్ ఇన్ యువర్ మైండ్ ఫర్ 50 ఇయర్స్. ఆ చెడు దృశ్యాలే మీ మనసులో ఉండిపోతాయి. బికాజ్ దట్ ఇస్ ది థింగ్ దట్ the devil puts there in apavadi ee reetigaane ee paapaanni jopinchi manushulu naashanam chestadu. So like Paul said, don't be ignorant of Satan's tactics. Andike Paul antunadu saatanu tantramulano manam erugani varam kaamu. So this is the god of this world who's trying to control people. Ihaloka sambandhamainatundi loka devata loka naadudu veetu dwara malanu shodhinchadaniki prayatnam chestuntadu. If the devil wants to destroy you, he first wants to get your mind. Appavadi ninnu naashanam cheyali paadu cheyalante mottamodati nee manasunu pattukuntadu. And he knows the easiest way to get into your mind is through your eyes. Ganaka nee manasulo lopala praveshinchadaniki suluvaina margam nee kalla dwara. Through the eyes pictures go into your mind that go there forever. ee kallallo nunchi nee manasuloniki chedu drushyalu patalu anni velipoyi akkada ingi nilichipoyi untayi. Ippudu what you hear through your ears goes into your mind but it doesn't stay so long. aa nee chevulu dwara nee manasuloki vellinadi ekku deergha kaalam undavu gaane. But what you see, అయితే నువ్వు ఏవైతే చూస్తావో కంటి దేర్ ఫర్ ఎవర్. ఈ కంటి ద్వారా మనసులోకి వెళ్ళే మాత్రం అక్కడ చాలా కాలం. The devil knows that. The devil knows. అపవాదికి ఈ సంగతి తెలుసు. So he tries to put all these sexual pictures into your mind through the eyes. గనికి కళ్ళ ద్వారా ఈ శరీర సంబంధమైన వ్యామోహాలు ఈ లైంగిక సంబంధమైన సంగతులు నీ మనసులో తీసుకెళ్తాడు. To pollute your mind, pollute your mind. నీ మనసును రెచ్చగొట్టడానికి. And that will give you a guilty conscience for years. తర్వాత సంవత్సరాల తరబడి నీకు దోషమైన మనస్సాక్షి ఉండిపోతుంది. బ్రేక్స్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో నీకు ఉన్న సహవాసాన్ని విభాగిస్తుంది అది. యు హావ్ నో మోర్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ ద బైబిల్. ఇంకా బైబిల్ చదవాలంటే శ్రద్ధ ఉండదు. యు ఆల్వేస్ గెట్ టెంప్టెడ్ టు గో టు దట్ రాంగ్ డైరెక్షన్. ఎల్లప్పుడూ కూడా ఈ చెడు దిశలోనికే నువ్వు వెళ్ళడానికి శోధన వస్తుంది. అండ్ ఎవ్రీ టైమ్ యు సిన్ లైక్ దట్, చాలా సార్లు ఇట్లా పాపం చేసినప్పుడు, యు ఆర్ డిగ్గింగ్ అనదర్ 100 feet into the ground. అలా పడినప్పుడల్లా ఇంకొక 100 అడుగులు నువ్వు ఒక గుట్టలోకి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా అవుతుంది. And every time you dig and dig, every time you go is one more dig deeper deeper. ప్రతిసారి నువ్వు వెళ్తున్నప్పుడు ఇంకా లోపలికి గుంట తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నావు. After a few years you're so deep down in that pit. కొన్ని సంవత్సరాలకే ఇంకా గుంట ఎంత లోపలికి నువ్వు వెళ్ళిపోయావంటే, and there after many years you repent and say, Lord, I'm sorry for all that I did. చాలా సంవత్సరాల తర్వాత అంటావు నువ్వు, ప్రభువా నేను చాలా దుఃఖిస్తున్నాను దీని గురించి చింతిస్తున్నాను. The Lord will forgive you immediately. ప్రభు వెంటనే నీకు క్షమిస్తాడు. But it will take years for you to come out of that pit. ఆ గుంటలో నుంచి పైకి ఎక్కి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది నీకు. For your mind to become clean again. ఎందుకంటే నీ మనసు శుభ్రంగా శుద్ధీకరించబడాలి. I believe your mind can become clean. నేను నమ్ముతున్నాను నీ మనసు శుద్ధీకరించబడగలదు. This is what you must do. మీరు చేయవలసింది ఇది. See, if I use a picture. Yeah. An illustration. నేను మీకు దీని ఒక మాదిరిగా ఉదాహరణ చెప్పడానికి ఒక పటాన్ని చూపిస్తాను. Think of your mind like a bowl of filthy, dirty water. నీ మనసు ఎలా ఉందంటే ఒక పెద్ద కూజాలో మురికి నీళ్లతో ఉన్నటువంటిది ఉందో. It's a sealed. Like a sealed bottle. అదంతా దాని ముద్ర దాన్ని బిగించినటువంటి
సీల్ వేసినటువంటి పాత్రలాగా మురికి నీళ్లతో ఉంది. యూ కెన్ పుట్ థింగ్స్ ఇన్ బట్ యూ కాంట్ టేక్ ఎనీథింగ్ అవుట్. అది ఎలా ఉంటుందంటే నువ్వు లోపలికి ఏదైనా వేయొచ్చు కానీ బయటికి రావక. అండ్ యూ పుట్ సో మచ్ రబిష్ ఇన్ టు దాట్. దానిలో ఎంత మురికి చెత్త దానిలో పారేశారంటే ఇట్స్ డర్టీ బ్లాక్. అది చాలా మురికిగా నల్లగా అయిపోయింది. So I want to suggest that this is what you can do. ఇప్పుడు మీరు ఏం చేయాలో అనేది మీకు సలహా చెప్తాను. Now you decide I'm not going to put any more dirty stuff inside. ఇప్పుడు మీరు చెప్తారు ఇంక ఏ మాత్రం కూడా చెడు సంగతి లోపలే ఉండనాకి ఇష్టం. That is not enough. అలా అంటే సరిపోదు. Now you must put some clean water inside. మీరు దాని లోపల శుభ్రమైనటువంటి నీళ్లు వేస్తాడు. And that is the word of God. అది దేవుని వాక్యం. Have you read about in Ephesians 4? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నాకు సంగతి మీరు చదివారా? God's word is like cleansing water. నీళ్లతో కడిగి శుద్ధీకరించడం అనేది దేవుని వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians 5:26. ఎఫెసీ 5:26. The Lord makes us holy by cleansing us with the washing of water, which is the word of God. కళంకమైన మొడతైన ఏట్మట్టి లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంగమకాంతనది నిలువ పెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. God's word is like water that can cleanse us. దేవుని వాక్యము మనను శుద్ధీకరించేటటువంటి ఉదక స్నానం చేయించేటటువంటి దానికి పోల్ చెప్పండి. You pour water into this. దీనిలో నువ్వు నీళ్లు పోస్తుంటే and you know how if you pour clean water into dirty water it becomes less and less dirty. మురికి నీళ్ళలో నువ్వు పరిశుభ్రమైన నీళ్ళలా పోస్తూ వెళ్తుంటే అది నెమ్మదిగా లోపల ఉన్న మురికి అంతా మలినం బయటపోతా ఉంటుంది. Now it doesn't look so black. ఇప్పుడు ఇంత ముందున్నంత నల్లగా కనిపిస్తుంది. You're pouring so much clean water inside. ఎందుకంటే ఎంతో పరిశుభ్రమైన నీళ్ళలా పోస్తూనే ఉన్నారు. It's becoming a little more cleaner. అది ఇంకా కొంచెం లోపల శుభ్రమైనట్టుగానే ఉంటుంది. And maybe after 25 years. ఒకవేళ 25 సంవత్సరాలు అనుకోండి. Yeah, it will take a long time. ఇది చాలా దీర్ఘకాలం. ఇది your mind will be clean again. అప్పుడే మనసంత శుభ్రమైపోతుంది. Clean again means you won't have all those dirty dreams. అంటే ఇది శుభ్రమైందంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ మురికి తలంపులు ఇవన్నీ ఉండవు. That must be your goal. అది మీ గురిగా ఉండాలి. You know the reason why many men have dirty dreams. ఎందుకు అనేకులు చెడు కలలు వస్తాయి కారణం ఏంటో తెలుసినా? It's because they put so much of rubbish into their mind for so many years. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వాళ్ళ మనసులో అనేక చెడు సంగతులు పెట్టుకున్నారు వాళ్ళు. And most men say, oh, that's okay, it's just a dream. చాలా మంది అనుకుంటారు ఇది కలే కదా ఏం పర్వాలేదు అనుకుంటారు. But it's polluting you. అది నిన్ను కలుషితం చేస్తుంది. Men have dirty dreams. అట్లానే పురుషులు ఇలా చెడు కలలు కలుగుతారు. Many women have scary dreams. అనేక మంది స్త్రీలకు భయం కలిగించే కలలు వస్తాయి. Where do those scary dreams come from? ఈ భయకంపితమైన కలలు ఎందుకు వస్తున్నాయి? That's also the devil. అది కూడా అపవాది. Tries to put fear into your mind during the when you are awake. మీరు మీకు మెలకు వచ్చినప్పుడు మిమ్మల్ని భయకంపితులుగా చేయాలనే ఉద్దేశంతో అపవాది ఇట్లాంటి కలలు సృష్టిస్తుంటాడు. మీ యొక్క మనసులో భయం కలిగించడం అనేటటువంటిది ఈ చెడు పటాల మనసులో పెట్టడం అంత చెడ్డదే. ఇది కూడా ద డెవిల్ ఇస్ హి వాంట్స్ టు డిస్ట్రాయ్ యు. అపవాది నేను నాశనం చేయాలని కోరుతున్నాడు. హి డిస్ట్రాయ్స్ us by sexual thoughts and by thoughts of fear and anxiety. లైంగిక పరమైనటువంటి తలంపులతోనూ భయకంపితమైనటువంటి తలంపులతోనూ మనం నాశనం చేయాలని కోరుతున్నాను. I must reject them. దానిని నేను తృణీకరించాలి. And if we have done it in the past, గతంలో మీరు చేసినట్టయితే that's why we get such dreams at night. మరి ఆ రీతిగా మన యొక్క కలలు కూడా అందుకే రావడం జరుగుతుంది. But if you decide now, అయితే ఇప్పుడు మీరు తీర్మానం చేసుకుంటే I am not going to let the god of this world control my thinking. ఈ లోకాధిపతి నా యొక్క తలంపులు నా మనసును అధీనంలో పెట్టుకో నాకు ఇష్టం లేదు. I will not allow the lust of the flesh and the lust of the eyes and the pride of life to enter my mind. శరీరాశ నేత్రాశ జీవపుడంబము నా యొక్క మనసును అధీనంలో పెట్టడం నాకు ఇష్టం లేదు. In little by little, కొంచెం తర్వాత కొంచెం your thought life will become cleaner. నా తలంపుతో కూడినటువంటి నా జీవితం దాన్ని పరిశుభ్రపరచాలి. As I said, it may take 25 years. ఒకవేళ నేను అన్నట్టుగా 25 సంవత్సరాలు because you have stuffed so much rubbish for so many years. ఎన్నెన్నో సంవత్సరాలుగా కలుషితమైన దానితో నింపుకున్నావు నీ మనసంతా. If you're a young man and you've only done it for 2-3 years then it'll go away very quickly. ఒక నువ్వు యవనస్తుడిగా ఉండి 2-3 సంవత్సరాలు చేసినట్టయితే అదంతా తొందరగా వెళ్ళిపోతుంది. That's why young people be very careful. అది కొరకే యవనస్తులు చాలా జాగృతగా ఉండాలి. All young people. యవనస్తులైన వాళ్ళందరూ don't put dirty thoughts and fearful thoughts into your mind. చెడు తలంపులు భయంతో కూడినటువంటి తలంపులు మీ మనసులో పెట్టుకోవద్దు. Come to the father's table. తండ్రి బల దగ్గరికి రండి. Ask Jesus to fill you with the holy spirit. యేసుక్రీస్తు ప్రభువాని మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపమని అడగండి. See what it says in Philippians in chapter 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో how to overcome anxiety and fear.
మనకున్నటువంటి భయాన్ని ఆందోళనను ఏ రీతిగా దీన్ని జయించాలి. It says in Philippians 4. ఫిలిప్పీ 4వ అధ్యాయం. It says in verse 6, be anxious for nothing. 6వ వచనంలో దేన్ని గురించి చింతపడకండి. How to do that? ఎలా చేయాలి? Verse 8. 8వ వచనం. You must think about things that are true, honorable, right, pure, lovely, of good repute, which has excellence and worthy of praise. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనో మెప్పైననో ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. దట్ మీన్స్ యువర్ మైండ్ మస్ట్ ఆల్వేస్ మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. అంటే మీ మనసు ఎల్లప్పుడూ కూడా వీటిని గురించే ధ్యానం చేయాలి. సో ఇఫ్ ఐ కీప్ మై మైండ్ ఫిక్స్డ్ ఆన్ దీస్ థింగ్స్, నా మనసును దీని మీద గురిగా పెట్టుకున్నట్టయితే, ది హోలీ స్పిరిట్ సేస్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ. గనక పరిశుద్ధాత్మ నీలో ఉన్నటువంటి ఆందోళన తొలగిస్తాడు. So don't let the devil fool you by saying, oh, you'll enjoy something now for a little while. అగనక ఏదో కొంచెం పాటు అల్పకాలం ఈ పాప భోగాన్ని అనుభవించు అని అపవాది మిమ్మల్ని మోసగించకుండా మీరు చూసుకోండి. There are a lot of young people nowadays who take these harmful drugs in school and college. ఈ దినాల్లో చాలా మంది యవనస్తులు చదువుకునే స్కూల్స్ లో గానీ కాలేజ్ లో గానీ మత్తు పదార్థాలకు బానిసలైపోతారు. And they get a thrill. దాంతో వాళ్ళకి కొంచెం శారీరకంగా కొంచెం గగురు పడుతుంది. మైండ్ గెట్స్ ఎక్సైటెడ్. మనసులో కూడా చాలా ఏదో గొప్ప భావన కలుగుతుంది. దేర్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ సే ట్రై దిస్ లిటిల్ బిట్. వాళ్ళ కాలేజీలో స్నేహితులు అంటారు కొంచెం వేసుకుని చూడరా పర్వాలేదు అంటారు. అండ్ ఐ నో వన్స్ దే గెట్ హుక్డ్ ఆన్ దట్ దే హావ్ టు టేక్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒక్కసారి గానే దానికి అలవాటు పడ్డారంటే మళ్ళా మళ్ళా వేసుకుంటూ దానికి బానిసలైపోతారు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ యు క్యాచ్ ఎ ఫిష్. అది ఒక చేప పట్టుకున్నట్టుగా. యు పుట్ ఎ లిటిల్ బెయిట్ ఇన్ దేర్ అండ్ ద ఫిష్ కమ్స్ టు ఈట్ ఇట్. మీరు ఆ చేపకు ఏదో ఒక ఎర వేసినప్పుడు అది తినడానికి అది వస్తుంది. అండ్ దేర్ ఇస్ ఎ హుక్ దేర్. ఇది పట్టుకుంటుంది గాలాన్. అండ్ హి కాట్ ద ఫిష్. దట్స్ హౌ ద డెవిల్ క్యాచెస్ పీపుల్. అది పట్టుకోగానే తను తీసేస్తాడు. అపవాదం కూడా అట్లనే. సమ్ లిటిల్ అట్రాక్టివ్ థింగ్. ఏదో అక్కడికి మీకు ఎరగా వేస్తాడు. బట్ దేర్ ఇస్ ఎ హుక్ ఇన్సైడ్. ఆ లోపల మాత్రం కొక్కి పొంది దాని గాలం. దట్ పూర్ ఫిష్ డస్ నాట్ నో దట్ ఇన్సైడ్ దిస్ నైస్ లిటిల్ ఫుడ్ దేర్ ఇస్ ఎ హుక్. ఈ చిన్న ఎరగ లోపల ఈ కొక్కి గాలం ఉందని చేపకు తెలియదు. And it's caught and it dies. వెంటనే పట్టుబడిపోతుంది. That's exactly how the devil catches even young people. అపవాది కూడా యవనస్తులను ఎట్లా పట్టుకుంటుంది. Some bad habit. ఏదో చెడు అలవాటు. We have to warn our children. మన యొక్క పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Don't keep bad company and listen to all those things they tell you. గనక ఈ యొక్క పిల్లలు ఎటు ఎవరితో సహవాసం చేస్తున్నారు అనే దాని గురించి చాలా గమనించి చెడు సహవాసాలు దూరంగా ఉంచాలి. Because once you're hooked like that, ఒక్కసారి గనక వీటికి పట్టుబడితే, it's very difficult to get out. అది తర్వాత చాలా కష్టమైపోతుంది. Drugs ruin people's minds for their lifetime. అనేకమైనటువంటి మత్తు పదార్థాలు అనేకుల జీవితాలను పాడు చేస్తున్నాయి. And it's always the devil's tactic is saying, this is very important for you. అపవాది ఎల్లప్పుడు కూడా ఉపయోగించే యుక్తి మోసం ఇదే. ఇది నీకు చాలా ప్రాముఖ్యమైనది, ఇది చేయి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పాసింగ్ ఎన్ ఎగ్జామినేషన్. చూడండి, పరీక్ష పాస్ అవ్వడం కూడా. యు మస్ట్ పాస్ ఇన్ ఎగ్జామినేషన్. ఏమైనా కానీ నువ్వు పరీక్ష పాస్ అయితే దట్స్ రైట్. దట్స్ రైట్. అది మంచిదే. బట్ నాట్ బై చీటింగ్. అయితే కాపీ కొట్టు కాదు. నో, అట్లా కాదు. ఐ రిమెంబర్ వెన్ మై చిల్డ్రన్ వర్ స్టడీయింగ్ ఫర్ 10th స్టాండర్డ్. నాకు జ్ఞాపకం ఉంది, నా పిల్లలు 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు, వన్ ఆఫ్ దెమ్, వాళ్ళ నా పిల్లలు ఒకరు, ది మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్ వాస్ ఆల్వేస్ హిందీ. మా పిల్లలకి ఎప్పుడూ కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే హిందీ. దే కుడ్ డు ఆల్ ది అదర్ సబ్జెక్ట్ బట్ హిందీ వాస్, మిగతా సబ్జెక్టులు అన్నీ బాగానే ఉన్నాయి, హిందీ అంటే వాళ్ళకి భయం వస్తుంది. బట్ దే హాడ్ టు డు ఇట్. అయినా కానీ మరి వాళ్ళు తప్ప, బికాజ్ ఆఫ్ హిందీ దేర్ యావరేజ్ మార్క్స్ విల్ కమ్ డౌన్. ఎందుకంటే హిందీలో మార్కులు తక్కువ వస్తే మొత్తం సగటు మార్కు తగ్గింది. నాట్ ఓన్లీ ఫర్ అవర్ చిల్డ్రన్ బట్ ఫర్ మెనీ చిల్డ్రన్. నా పిల్లలు కాదు, సాధారణ చాలా మంది పిల్లలకి ఇదే గొడవ. దెన్ దట్ ఇయర్ వి హర్డ్ ద న్యూస్ ఇన్ బెంగళూరు. ఆ సంవత్సరం బెంగళూరులో వార్త వచ్చింది, దట్ దిస్ 10th స్టాండర్డ్ హిందీ పేపర్ హస్ బీన్ లీక్డ్, సమ్ పీపుల్ హవ్ గాట్ ఎ కాపీ ఆఫ్ ఇట్. 10వ తరగతి ఎగ్జామినేషన్, 10వ తరగతి హిందీ పేపర్ లీక్ అయిపోయింది, కొంతమంది ప్రశ్న పత్రాలు దొరికిపోయినాయి, వాళ్ళు చూసుకుంటున్నారు అన్నారు. అండ్ ఇఫ్ యూ గివ్ ఫ్యూ థౌసండ్ రూపీస్ యూ గెట్ ఎ కాపీ ఆఫ్ ఇట్. 3000 రూపాయలు ఇస్తే ఆ కాపీ దొరికిపోతుంది, ఆ ప్రశ్న పత్రాల కాపీ. ఐ సపోజ్ దేర్ వర్ సమ్ పీపుల్ హూ వెంట్ ఫర్ దట్. కొంతమంది వెళ్ళి కొనుక్కున్నారు కూడా. I thought this is a good opportunity to teach my children something. నేను అనుకున్నాను నా పిల్లలకు నేర్పించడానికి మంచి తరుణం ఇది. So I told my boy who was doing exam. గనక పరీక్ష రాసిన అబ్బాయికి చెప్పాను. I told him I don't care if don't allow your children to cheat. గనక మీ పిల్లలు ఇట్లా కాపీలు కొట్టి పాస్ అయ్యేటట్టు చేయకండి. It's not worth it. అది అలా చేయడం మంచిది కాదు. No use getting a job by giving a bribe. లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించడం వల్ల ఏంటో ఉపయోగం? God can give you the best without any of these things. ఇవన్నీ లేకుండా దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వగలడు. So I'm just trying to tell you how the God of this world tries to control us in so many areas in our life. ఈ లోకాధికారి అయినటువంటి వ్యక్తి మన యొక్క జీవితాల్లో అనేక భాగాల్లో ఏ రీతిగా తన అధీనంలో పెట్టుకుంటాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. We can do all those wrong things in our daily life and come on Sunday and clap and sing and
ప్రైజ్ ద లార్డ్. మన అనుదిన జీవితంలో ఈ చెడు పనులన్నీ చేసి మళ్ళీ ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టేసి ప్రభు స్తోత్రం స్తుతిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఆల్ హిపోక్రసీ. ఇదంతా వేషధారణ. Somebody asked me once, ఒకసారి నన్ను ఎవరు అడిగారు, Brother Jack, what is the difference between your church and other churches? Sir Jack garu mee church ki ante mee sanghaniki vere sanghaniki teda enti ani adigaru. I said one thing, I'll tell you. Nenu okati cheptanu. In other churches, vere ithara sanghallo, the important day is Sunday. Aadivaram pramukhyamaina dinam. Meeting lo paatalu, breaking of bread, rotte virutam, very very important. Ivanni chaala pramukhyamainavi. For us, maakaithe the important day is Monday. Maaku somvaram pramukhyamainadi. Tuesday, mangalvaram pramukhyamainadi. Wednesday, budhvaram pramukhyamainadi. Thursday, guruvaram pramukhyamainadi. Friday, shukravaram pramukhyamainadi. Saturday, shanivaram pramukhyamainadi. In other words, sir vera matlo, how you live at home, meer inti daggara ela jeevisthunaru, how you work in your office, office lo etla pan chestunaru, how you do in your school, school lo etla pan chestunaru, no telling lies, abaddalu cheppukunda, no cheating, mosam cheyakunda, walking in holiness, parishuddhatana kaapadukuntu. Those are the 6 days important for us. ఈ ఆరు దినాలు ఇవి చాలా ప్రాముఖ్యం. Then if you come on Sunday, అప్పుడు మేము ఆదివారం వచ్చినప్పుడు, even if you cannot sing well, మేము సరిగా పాటలు రాకపోయినా కానీ, God will accept you. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. Even if the sermon is not a great sermon, ఒకవేళ ప్రసంగం పెద్ద గొప్ప ప్రసంగం కాకపోతే, it doesn't matter. అయినా పర్వాలేదు. Because you live the whole week in a good way. ఎందుకంటే వారమంతా కూడా మీరు మంచి జీవితాన్ని జీవించారు. Do you know that whether God accepts your worship or not is depending on how you live the previous 6 days. మీరు గతించిన 6 దినాల్లో మీరు ఎట్లా జీవించారనే దాని మీదే మీ ఆరాధన ప్రభు అంగీకరిస్తారో లేదో ఆధారపడి ఉంటుంది. Not how beautifully you pray on Sunday morning. ఆదివారం ఉదయానే చక్కగా రమ్యంగా ప్రార్థనలు చేయొచ్చు. That can be all hypocrisy. The Pharisees also prayed beautifully. అదంతా ఏదో వేషధారణలా ఉంటుంది. పరిసయ్యులు కూడా అట్లా చేస్తూ ఉండేవారు. So remember this. గనుక జ్ఞాపకం పెట్టుకో. Don't let the devil make a fool of you. అపవాది మిమ్మల్ని మోసగించాడు చేయకండి. He is the God of this world. అతడు ఈ లోకాధిపతి. And we live in this world 6 days and come into church on a Sunday. ఆరు దినాలు ఈ లోకంలో మనం జీవించి ఏడవ దినాన దేవుని మందిరంలో వస్తున్నాం. In those 6 days, the God of this world is controlling us. ఈ ఆరు దినాలు కూడా ఈ యుగ సంబంధమైన దేవత లోకాధిపతి మనల్ని అధీనంలో పెట్టుకుంటున్నాడు. You cannot worship God properly on a Sunday. ఆదివారం దినాన సరైన విధానంలో మీరు ఆరాధన చేయలేరు. It'll all be empty words that God will not listen. ఎందుకంటే ఈ ఖాళీ అయిపోయినటువంటి మాటలు దేవుడు వినడు. So that's why I say we must see how we live every day. అదికొరక నేను అంటాను అసలు ప్రతి రోజు మనం ఎట్లా జీవిస్తామని చాలా ప్రాముఖ్యమైన. Seek to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. I just want you to bow your heads in prayer. దయచేసి ప్రార్థనలో. I want to share something about the importance of the home in the New Testament. నూతన బంధనలో ఒక గృహాన్ని లేకుంటే కుటుంబాన్ని గుర్చినటువంటి ప్రాముఖ్యత విషయంలో మీతో కొన్ని సంగతులు పంచుకోవాలి. వి కాల్ దిస్ ఫ్యామిలీ ప్రేయర్. ఎందుకంటే దీన్ని కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన అని పిలుస్తారు. షేర్ సంథింగ్ అబౌట్ ఫ్యామిలీ. గనుక కుటుంబం అనే దాని గురించి కొన్ని చెప్పాలి. సీన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ వాస్ నాట్ మచ్ ఎంఫసిస్ ఆన్ ఫ్యామిలీ. ఈ పాత నిబంధనలో కుటుంబం అనే దాని గురించి పెద్ద నొక్కి చెప్పిన సంగతులు ఎక్కువ లేవు. All the great men in the Old Testament, we don't know what their family life was like. ee patana bandalo unnatundi goppa goppa daivajanlo unnatundi vyaktulu asalu vaalla kutumbalu vaalla kutumba jeevithalu ela undevo manaku ekku teliyadu. One of the greatest men in the Old Testament was Moses. ee oka patana bandalo andarukante chaala goppa vyaktiga unnatundi vyakti Moshe. I want to show you something about his family life. tara kutumba jeevithanni gurinchi meeku kontha cheppalani korutanu. Moses had been disciplined by God for 40 years in the wilderness. Mosheno 40 samvatsaralu devudu tana edarilo aranyamlo vachi kramashikshana jeevithanlo teesukochadu. And God called him in Exodus chapter 3. Nirgamakanda 3rd adhyayamlo devudu ayana pilichadu. And said in verse 10, I am going to send you to Pharaoh so that you will bring my people out of Egypt. 10th vachanamlo kaga rammu ninnu pharaoh yaddaku pampedano ఇస్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. There were 20 lakhs of Israelis there in Egypt. ఐగుప్తులో 20 లక్షల మంది ఇస్రాయేలీయులు ఉన్నారు. Can you imagine how big that is? అది ఎంత గొప్ప సంఖ్య మీరు ఊహించగలరా? It's probably bigger than Kakinada. కాకినాడ అంతట్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ. 20 lakhs of people. 20 లక్షల మంది ప్రజలు. And one leader. ఒక నాయకుడు. He was going to deliver them from the biggest
king in the world. ఈ లోకములో ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజు తన యొక్క అధీనములో నుండి వీళ్ళందరినీ విడిపించాలి. And what all miracles God did through Moses. మరి మోషే ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ ఇక్కడ ఉన్నాయి. But look at his family life. అయితే తన కుటుంబ జీవితాన్ని గురించి చూడండి. When he was going to Egypt. ఆయన ఐగుప్తుకు వెళ్తున్నప్పుడు verse 19 of chapter 4:19. నాలుగవ అధ్యాయం 19వ వచనంలో Lord said to Moses, go back to Egypt. దేవుడు చెప్పాడు మీరు ఐగుప్తును తిరిగి వెళ్ళండి. So he took his wife. తన భార్యను తీసుకుని. His wife was not a Israelite. తన భార్య ఇశ్రాయేలీయుల స్త్రీ కాదు. She was the daughter of Jethro, who was some Midianite priest. మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో కుమార్తె. I don't know which god they worship. అసలు వాళ్ళు ఏ దేవతను ఆరాధించారో ఎక్కువ లేవు. So he took his wife. We read in verse 18, Jethro was his father-in-law. తన ఇత్రో తన మామ అనేటటువంటి సంగతిని 18వ వచనంలో చూస్తాం. And he took his wife, verse 20, and his two sons, and returned to Egypt. 20వ వచనంలో మోషే తన భార్యను తన కుమారుల నిరువర్ని తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను. And we read in verse 24. 24వ వచనం చదివితే, on the way the Lord met him in his lodge and tried to put him to death. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. Can you imagine God calling a man to be his servant and then trying to kill him? ఇది అసలు ఊహించగలరా, దేవుడు ఈ వ్యక్తిని తన దాసునిగా ఉండటానికి పిలిచి మళ్ళీ ఇప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని? Why did God try to kill him? ఎందుకు దేవుడే తన చంప చూశాడు? You read in the remaining verses. తర్వాత వచనాల్లో మీరు చూస్తే, he had not circumcised his son. తన యొక్క కుమారునికి సున్నతి చేయించలేదు. And so we read his wife Zipporah knew that. ఈ తన భార్య అయినటువంటి సిప్పోరా ఈ సంగతి ఎరిగి ఉండదు. He knew the reason. She knew the reason. ఆమెకు ఆ కారణం తెలుసు. So she cut off his foreskin and threw it at Moses' feet and said, you're a bridegroom of blood to me. గనక సిప్పోర వాడిగల రాయి తీసుకుని అతని కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతను పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతిరను, అంతటా ఆయన అతన్ని విడిచిన. God had told Abraham many years earlier. అనేక సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాంతో చెప్పాడు. This is the way I show my covenant with your children. నీ పిల్లలతో నా నిబంధనను ఈ రీతిగా నేను కనపరుచుకుంటాను. They must all be circumcised. వాళ్ళందరికీ సున్నతి చేయించాలి. And Moses was an Israelite. మరి మోషే ఇశ్రాయేలీయుడు. He was supposed to do that for his son. తన కుమారుని కూడా ఈ పద్ధతి చేయించి ఉండవలసింది. But his wife was not an Israelite. అయితే తన భార్య ఇశ్రాయేలీయుల స్త్రీ కాదు. They must have had a discussion at home. గనుక ఇంట్లో వాళ్ళకి ఏదో సంభాషణ జరిగి ఉంటుంది. He said, no, Zipporah, we got to do this. ఆ సిప్పోరా ఇది చేయాలని ఏంటంటే, she says, no. ఆ వంటది కాదని ఆమె. You're not going to do that. గనుక ఎలా చేస్తాం దీన్ని? I don't care what you believe, you're not going to do that. మరి నువ్వే చేస్తావు నాకు తెలియదు, నేను మాత్రం చేయనని. And so they had fought for many years on this. ఇట్లా దీని గురించి అనేక సంవత్సరాలు వాళ్ళు పోరాటం జరుగుతూ వచ్చింది. So finally Moses said, okay. చివరిగా మోషే అన్నాడు సరే అని దానికి ఒప్పందం చేసుకున్నాడు. Moses may have let it go. మోషే అనుకున్నాడు దీన్ని ఎలా వదిలిపెట్టేది అనుకున్నాడు. God did not let Moses go. అయితే మోషే దీని వదిలిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. God said, Moses, you can't be the leader of my people if there's disobedience in your own house. నీకు సొంత ఇంటిలోనే అవిధేయతుంటే మోషే నా ప్రజలకు నువ్వు ఎట్లా నాయకుడిగా ఉంటావు? And he did not have a good wife. తనకు మంచి భార్య లేదు. So we read that she just got so angry and called him a bridegroom of blood. కనుక వెంటనే ఆమె ఎంత కోపగించి అక్కడ తన రక్తం ఒలికించి ఇక్కడ తన రక్త సంబంధమైన పెనివిటి అయితే చెప్పింది. అండ్ అగైన్ అ సెకండ్ టైం వర్స్ 26. మళ్ళీ 26వ వచనంలో, అగైన్ యు ఆర్ ఎ బ్రైట్ గ్రూమ్ ఆఫ్ బ్లడ్. మళ్ళీ ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి అయితే. షీ వాస్ సో యాంగ్రీ ది వే షీ వాస్ స్పీకింగ్ విత్ హిమ్. అంటే తనతో మాట్లాడే విధానంలో తన ఎంతో కోపంతో ఉంది. ఇట్స్ ఎ వెరీ సాడ్ ఫ్యామిలీ లైఫ్. ఇది చాలా విచారకరమైన కుటుంబ జీవితం. మోసెస్ వాస్ ఎ గ్రేట్ లీడర్. అయితే మోషే మాత్రం గొప్ప నాయకుడు. అండ్ you read Job was one of the greatest men of God. But Yobu daivajanamlo chaala gopavadu. But he was in conflict, we read, with his wife. Aithe tana bharyato tanaku eppudu kuda jagadam vastundedi. And many of the other prophets, we don't know anything about their wives. Aneka mandi pravaktulu vaalla bharyala sangatha adhikanga manaku teliyadu. But yet they could be great leaders. Ayinappudu goppa naayakuluga unnaru. Because in the old covenant, family life was not so important. Endukante paata nibandhanalo ee kutumba jeevitham anedi anta pedda pramukhyamaina. The way you brought up your children was not important. Nee pillalanu penchavalsina vidhanam kuda etla penchutunnadu anta pramukhyamaina paraganinchaledu. See, there was a top leader in Israel, the high priest called Eli. Eli. The high priest.
ఆ ఏలీ ప్రధాన యాజకుడు ఇశ్రాయేల్ లో పెద్ద నాయకుడిగా ఉండినాడు. 1 సమూయేలు చాప్టర్ 2 మొదటి సమూయేలు రెండవ అధ్యాయంలో. This man is the top leader in Israel, Eli. Israelilo Eli chala pedda goppa nayakudiga unnadu. Verse 12. 12th vachanalo. So Eli, it says in chapter 2 verse 12, they were worthless men, his sons. Eli kumarulu Yehovahanu erigina vare mikkulu durmargulai undare. They would steal the offerings. వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి బలి ఏర్పాట్లు కానుకలు వాటిని దొంగిలిస్తున్నారు. Can you imagine an elder son stealing from the offering box? మీరు ఊహించగలరా కానుక పెట్టులో నుంచి పెద్ద సంఘ పెద్ద గారి కొడుకు ఏదో దొంగతనం చేస్తున్నాడు. Committing sin with the women. లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో పాపం చేస్తున్నాడంటే. That's what they were doing. అదే వాళ్ళు చేస్తున్నారు. And Eli did not rebuke them. మరి ఏలీ వాళ్ళని గద్దించలేదు. And so God told Eli. గనుక దేవుడు ఏలీతో చెప్పాడు. Because verse 30 chapter 2 రెండవ అధ్యాయం 30వ వచనం. You have honored your children more than me. నీ కుమారులను నాకంటే నీవు అధికంగా గణపరిచినావు. Let's read from verse 29. 29వ వచనం అండి. The middle of that verse. ఆ మధ్య భాగంలో You have honored your sons more than me. నీ కుమారులను నాకంటే అధికముగా నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. And so I will never allow anybody from your seed ganaka to be a priest anymore. Nee intu varu nee petrana intu varu naa sannidhini yajakatvam jarigindi Jehovah aajna ichchunanu adi naa manasuno kevalam pratikoolamayana ganaka Israeli devudaina Jehovah sarvachana. 33 I'll cut off every man of yours from my altar. 33వ వచనములో నీ యొక్క కుటుంబం నుంచి నీ సంతానం అంతటిని నేను తొలగించేసి నశింపజేస్తాను. Verse 34 your two sons will die. 34వ వచనంలో ఇరువురు కుమారులు కూడా చనిపోతారు. And Samuel సమూయేలు was the one whom God raised up. ఆ సమయంలో సమూయేలును దేవుడు పైకి లేపినాడు. Samuel was living there, we read in chapter 3, as a young boy in the house. 3వ అధ్యాయంలో ఈ దేవుని మందిరంలో ఒక యవన బిడ్డగా చిన్న బాలుడిగా ఎదుగుతున్నాడు. And he saw all this happening. ఇవన్నీ జరగడం చూశాడు. This man of God coming and rebuking Eli. ఈ దైవజనుడు ఏలీ వస్తున్నాడు ఈ సంగతులన్నీ చేస్తున్నాడు. Eli dying and his children dying because they were not brought up properly. మరి ఏలీ కుమారులు తన యొక్క కుటుంబస్తులు సరైన విధానంలో పెంచబడలేదు. ఏలీ చనిపోతున్నాడు, పిల్లలు చనిపోతున్నారు. Samuel became a great prophet. గనుక సమూయేలు గొప్ప ప్రవక్త అయినాడు. But then Samuel became old. గనుక సమూయేలు వృద్ధుడైనాడు. Chapter 8. 8వ అధ్యాయం. Samuel was old. సమూయేలు వృద్ధుడయ్యాడు. And he appointed his sons judges. తన కుమారులను న్యాయాధిపతులుగా. Like Eli, he also had two sons. ఏలీ మాదిరిగా తన కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. But Samuel's sons verse 3 did not walk in his ways, turned aside after dishonest gain, took bribes and perverted justice. అయితే 3వ వచనంలో వీరు బెర్షెబలో న్యాయాధిపతులుగా ఉండరి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా. He saw what happened to Eli's sons and he made the same mistake in his own home. ఏలీ కుటుంబంలో పిల్లలకి ఏం జరిగిందో కళ్ళారా చూశాడు. మళ్ళీ ఇప్పుడు ఇతర కుటుంబంలో కూడా ఇదే సంగతి జరుగుతుంది. But God still used Samuel. అయినప్పటికీ దేవుడు సమూయేలును ఉపయోగించాడు. Same we see with David. అదే దావీదు జీవితంలో చూస్తాం. He made so many mistakes in his married life. తన కుటుంబ జీవితంలో వివాహ జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు. Married so many women. అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. Children were wayward. పిల్లలు తిరుగుబోతులు అయిపోయినారు. God still used it. అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఉపయోగించాడు. సో వి సీ వన్ థింగ్, ఒకటి చూస్తున్నాం. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ హౌ యూ లివ్ విత్ యువర్ వైఫ్, హౌ యూ బ్రాట్ అప్ యువర్ చిల్డ్రన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. పాత బంధన కాలంలో నీ భార్యతో ఎట్లా జీవించావు, నీ పిల్లల్ని ఎట్లా పెంచావు, ఇది పెద్ద ప్రాముఖ్యతగా కనపడలేదు. డేవిడ్ హడ్ 8 వైఫ్స్. దావీదు నాకు 8 భార్యలు ఉన్నారు. బట్ వెన్ యూ కమ్ టు ది న్యూ టెస్టమెంట్, అయితే నూతన బంధనలోకి వచ్చేసరికి, you read in 1 Timothy chapter 3 modati timothi 3rd adhyayamlo chudandi, if a man is to be a leader in a church, oka manushudu sangamulo nayakudiga peddaga undalante, if a man wants to be an elder, oka manushudu peddaga undalante sangamulo, that's good, manchide. And the first thing he says is about his family life. Motta modati sangathi entante tana kutumba jeevitham gurinchi. First thing, modati sangathi, he must be the husband of one wife. Athadu ఏక పత్ని పురుషుడు, అంటే ఒకే భార్య కలిగిన మేనేజ్ హిస్ ఓన్ హౌస్ హోల్డ్ వెల్, కీపింగ్ హిస్ చిల్డ్రన్ అండర్ కంట్రోల్ విత్ ఆల్ డిగ్నిటీ. 4వ వచనంలో సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు. బికాజ్ వర్స్ 5, ఇఫ్ హి కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, హౌ విల్ హి టేక్ కేర్ ఆఫ్ గాడ్స్ హౌస్? ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? యు గో టు టైటస్ చాప్టర్ 1. తిమోతి
మొదటి అధ్యాయంలో టైటస్ చాప్టర్ 1 తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం వర్స్ 5 ఐదవ వచనం పాల్ టెల్స్ టైటస్ ఐ అపాయింట్ లెఫ్ట్ యు టు అపాయింట్ ఎల్డర్స్ తీతుతో చెప్తున్నాడు పరిచర్య నిమిత్తమే పెద్దలను ఏ రీతిగా ఏర్పాటు చేయాలని వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ ఏమిటి ఇక్కడ ఉన్న యోగ్యతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అతడు ఏకపత్ని పురుషుడు హావింగ్ చిల్డ్రన్ హూ ఆర్ బిలీవర్స్ పిల్లలు విశ్వాసులైనటువంటి వాళ్ళుగా నాట్ అక్యూజ్డ్ ఆఫ్ డిసిపేషన్ ఆర్ రిబెలియన్ మరి ఎవరి చేత నేరం మోపబడినటువంటి వారు అండ్ దెన్ వి హావ్ దిస్ బిగ్ చాప్టర్ ఎఫీషియన్స్ 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం ఇది వర్స్ 22-33 ఆల్ అబౌట్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ 22వ వచనం నుండి 32వ వచనం వరకు భార్యాభర్తల మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యం సో వి ఫైండ్ ట్రెమెండస్ డిఫరెన్స్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ కనుక పాత నిబంధనకి నూతన నిబంధనకి ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది If Moses was in the New Testament, he was not fit to be an elder in a church. మరి మోషే గనుక నూతన బంధనలో ఉంటే సంఘంలో ఒక పెద్దగా ఉండడానికి పనికిరాడు. If Samuel was in the New Testament, he is not fit to be an elder in the church. సమూయేలు నూతన బంధన కాలంలో ఉంటే ఒక సంఘానికి పెద్దగా ఉండడానికి But in the Old Testament, he could be. మరి పాత బంధనలో ఉంటే ఉండొచ్చు. If David was in the New Covenant, he definitely could not be an elder in a church. ఒకవేళ దావీదు నూతన నిబంధన కాలంలో ఉంటే సంఘంలో పెద్దగా ఉండడానికి వీల్లేదు. You must remember the standard has gone up higher in the New Testament. గనక నూతన బంధనలో ఉన్నటువంటి అంతస్తు ఆత్మీయంగా చాలా పైకి ఎదిగిన సంగతి గుర్తించాలి. Family life. ఈ కుటుంబ జీవితం. That is why your relationship with your husband, wife and children is very important adukorake nee bharyato gaani nee bhartato gaani nee pillalato gaani unnatundi sambandha bandhavyalu chaala pramukhyamainavi don't think just coming to the meeting and singing and going away is all edo meeting vachi paatlu paadi vellipothe saripothundani anukokati like I said earlier the 6 days of the week how you live at home indaga nenu cheppinatuvanti reethiga aadivaram kaakunda megatha aaru dinalu inti daggara meeru ela untunnaru if you are a jew living in the old testament times then it doesn't matter nee yududu kaavandi paatana badana kaalavulo unte em paravaledu they used to come on the sabbath day వాళ్ళు సంపాతి దినాన్ని ఆచరించేవాళ్ళు సింగ్ అండ్ లిసన్ టు గాడ్స్ వర్డ్ బట్ వాళ్ళు కీర్తనలు పాడుతూ ఉండేవారు దేవుని వాక్యాలు పఠిస్తూ ఉండేవారు ఇట్ డిడ్ మ్యాటర్ హౌ దే లివ్డ్ అట్ హోమ్ ఫర్ 6 డేస్ ఆరు దినాలు కూడా ఇంటి దగ్గర ఎలా ఉన్నారో దాని గురించి పెద్ద ప్రాముఖ్యత లేదు ఫైట్ అండ్ క్వారల్ అండ్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఆల్ వేవర్డ్ ఏదో పోట్లాడుతూ జగడమాడుతూ పిల్లలందరూ తిరిగిపోతులా ఉండి బట్ దే విల్ కమ్ ఆన్ ది సాబత్ డే అండ్ ప్రైజ్ ది లార్డ్ ఆదివారం వచ్చి అక్కడ సబ్బత్తులో ప్రైజ్ ది లార్డ్ చెప్తారు బట్ నాట్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ అయితే నూతన బంధన కాలంలో ఇట్లా పనికిరాదు ఫ్యామిలీ ఇస్ very important kutumbam anedi chaala chaala pramukhyamaina if our children are not following the lord we cannot be elders in a church pillala ganaka prabhuni vembadinchukunda unnattaithe nu sanghamlo peddaga untanaku arhunevu kaavu you may have a bad wife లేకుంటే నీ భార్య చెడు స్త్రీగా ఉండొచ్చు స్టిల్ బి ఎన్ ఎల్డర్ ఇఫ్ యూ కెన్ లివ్ విత్ హర్ పేషెంట్లీ అండ్ లవింగ్లీ అయినప్పటికీ నువ్వు పెద్దగా ఉంటే నువ్వు ఎంతో సహనం కలిగి ప్రేమ కలిగి ఆ విషయంలో ప్రవర్తించాలి But every family in the church sangamlo unnatundi prati kutumbam kuda see the importance of living a godly life as a family mari kutumbam ga bhakti kaliginatundi jeevithane kaligi untaniki pramukhyatanu gurtinchi jeevinchali we have to teach our children the ways of the lord in our home mana pillalu kuda devuni yokka margalle mana grahamlo vallu nerpinchali bodhinchali so that they grow up to serve the lord tadwara prabhuni sevinche vidhanamloniki vallu edunnaru please remember that garigi vyapam chesko it's a very important thing ivi chaala pramukhyamaina sangathi let us pray prarthana chesukundam